మిమ్మల్ని గురించిన జ్ఞాన సంగతులలోని కొన్ని అంశాలు తెలియచేయండి. వినబడుతున్న ప్రతి మాటను అర్థం చేసుకోనగలిగిన తెలివితేటలను స్వీకరించగలిగిన మంచి మనస్సును దయచేయమని, కష్టాన్ని కోర్చి ఖర్చును వెచ్చించి ఈ మహాసభలను ఏర్పాటు చేసిన కన్వీనర్స్ అయిన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకొని ఈ 3 దినాలు సభలను విజయవంతంగా జరిగించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. లోకమిరుగని దేవుని మహాజ్ఞానం అని ఒక సంచలనాత్మకమైన అంశంతో 3 దినాలు మహాసభగా మీ కళ్ళ ముందుకు రావడం, దీని వెనుక దేవుని ఆలోచన ఉంది అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, చాలామంది క్రైస్తవులు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారిని ప్రశ్నిస్తూ ఉంటారు. చాలామంది క్రైస్తవులు, క్రైస్తవ బోధకులు, మేము ఇప్పటికే యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం, బైబిల్ను ప్రకటిస్తున్నాం కదా, మీ ప్రత్యేకత ఏమిటి, మీలో ఉన్న గొప్పతనం ఏంటి అని ప్రశ్నిస్తారు. ప్రిల్లరా, ఇప్పటి వరకు క్రైస్తవులు యేసుక్రీస్తుని ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక గురువుగా పరిచయం చేశారు. ఏదో ఆత్మ గురించి చెప్పుకోవడం, ఏదో పరలోకం నరకం అని చెప్పుకోవడం, నీతి, మంచి, మానవత్వం ఇలాంటి వాటిని గురించి చెప్పుకునే ఒక మామూలు ఆధ్యాత్మిక గురువుగా ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. బైబిల్ కూడా అంతే. బైబిల్ కూడా ఏదో అన్ని మత పుస్తకాలు చెప్పినట్టుగా ఆధ్యాత్మికమైన సంగతులు ఏవో ప్రకటించేసి తనకున్న కోణంలో బైబిల్ కూడా ఈ మానవాళిని ఒక మంచి సన్మార్గంలో నడిపించడానికి క్రైస్తవులు రాసుకున్న పుస్తకంగా ఈ సమాజం చూసింది. అందుకే ఈరోజు భారతదేశంలో అనేకులు బైబిల్ను విదేశీ పుస్తకంగా చూస్తున్నారు. మన దేశంలో మతాలు లేవా, మన దేశంలో మత పుస్తకాలు లేవా, మన దేశంలో మంచిని, సన్మార్గాన్ని, నీతిని బోధించే పుస్తకాలు లేవా అనుకుంటున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇన్ని వేల సంఘాలు, లక్షల మంది బోధకులు ఉండగా ఇప్పటికీ భారతదేశం బైబిల్ను విదేశీ పుస్తకంగా ఎందుకు చూస్తుంది? ఎక్కడికో, ఎక్కడి నుండి వచ్చి ఎవరికో చెందిన పుస్తకంగా, ఇది భారతదేశంలో మాకు అవసరం లేదు అని క్రైస్తవేతరులు అంటున్నారు అంటే, ఇన్ని 100ల సంవత్సరాల నుంచి మీరు సాధించింది ఏమిటి? మతం, 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 ఒక మతంగా క్రైస్తవ్యాన్ని, ఒక మత పుస్తకంగా బైబిల్ని మీరు చిత్రీకరించారు, సమాజం మధ్యలో నిలబెట్టారు. శరీర సంబంధమైన చిన్న చిన్న ఆశయాలను చూపి రోగాలు తీసేస్తామనో, మీ కోరికలు తీర్చుతామనో, ప్రభువును నమ్ముకోండి అని చిన్న చిన్న ఆశల కోసం మనుషులు ప్రాకులాడేలా చేశారు. బైబిల్లో ఉన్న, క్రీస్తులో ఉన్న ఒక గొప్ప కోణాన్ని, అదే జ్ఞానం, ఆ కోణాన్ని మాత్రం ప్రపంచానికి పరిచయం చేయలేకపోయారు. బైబిల్ మతగ్రంథం, మతగ్రంథం, మతగ్రంథం అని యావత్ ప్రపంచం కోడై కూస్తున్నప్పుడు అది మహాజ్ఞాన గ్రంథం అని ఎలుగెత్తి చాటిన వాడే శ్రీ జయశాలి పిడి సుందరరావు గారు. ప్రప్రథమంగా ప్రపంచంలో ఆ మాట మొట్టమొదటిగా చెప్పింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం, బైబిల్లో మహాజ్ఞానం ఉందా? అవును. చాలామంది మహాజ్ఞానము అంటే భూమిని గురించి శాస్త్రం ఏ సంగతులు చెప్పిందో ఆ సంగతులు బైబిల్లో ఉంటే మహాజ్ఞానం అని భావిస్తున్నారు. అంతరిక్షమును గురించి బైబిల్లో ఏవో కొన్ని సంగతులు వ్రాయబడితే అదే బైబిల్ చెప్పిన మహాజ్ఞానమేమో అనుకుంటున్నారు. ఏదో జంతువులను గురించి, వృక్షాలను గురించి, నక్షత్రాలను గురించి చెప్పబడిన సంగతులను చూసి అది బైబిల్ చెప్పిన మహాజ్ఞానం అనుకుంటున్నారు. కాదు, ఈ ప్రకృతిని గురించి బైబిల్ చెప్పింది
ప్రకృతిని గురించి చెప్పడం బైబిల్కి చాలా చిన్న విషయం. ఎందుకంటే శాస్త్రం చెప్పాలంటే పరిశోధించి కష్టపడి తెలుసుకొని నేర్చుకొని కొన్ని వందల సంవత్సరాలకు చెప్పాలి. కానీ బైబిల్ ఈ సృష్టిని కలిగించిన దేవుని మాట. ఆయన కూడా పరిశోధనలు చేసి కష్టపడి ఎన్నో ఆధారాలు సేకరించి ఇది అవునో కాదో అని నిర్ధారణకు వచ్చి బేరీజులు వేసుకొని 10 మందిని సంప్రదించి ఇది రైటో రాంగో చూడమని శాస్త్రవేత్తలాగా అంత కష్టపడాల్సిన అవసరం దేవుడికి లేదు. చేసింది ఆయన కనుక ఈ సృష్టిని గురించి మాట్లాడడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ప్రకృతిని గురించి చెప్పడం అయితే ఆయన మాటల్లో అది మహాజ్ఞానం కాదు. మామూలుగా బైబిల్లో కొన్ని మహాజ్ఞాన సంగతులు చెప్పడానికి వీటిని కొన్ని ఉదాహరణలుగా కొన్ని ముక్కలు విసిరేశాడు. ప్రిలరా, శాస్త్రం గురించిన కొన్ని సంగతులు మరి ఇక ఈ సందర్భంగా మీకు కొన్ని తెలియాలి. శాస్త్రం ఎక్కడ ఆరంభమైందంటే సత్యాన్వేషణ అనే ఒక లక్ష్యంతో శాస్త్రం ప్రారంభమైంది. సత్యాన్వేషణ లక్ష్యంతో శాస్త్రం ప్రారంభమైంది ప్రపంచంలో. ఏంటి సత్యాన్వేషణ? ఏంటి సత్యాన్వేషణ అంటే ఈ ప్రకృతి ఎలా పుట్టింది, ఎవరు దీన్ని వెనుకున్నారు, ఎందుకు ప్రకృతిని కలిగించారు, ఈ మూడు ప్రశ్నలతో కూడిందే సత్యం, సత్యాన్వేషణ. శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించిన ప్రారంభ దినాలలో వారి లక్ష్యం ఇది. ఈ ప్రకృతి ఎలా పుట్టింది, ఎవరి వలన పుట్టింది, ఎందుకు పుట్టింది, నిజంగా ఈ మూడు ప్రశ్నలకు సమాధానం సాధించగలిగితే సమాధానం దేవుడే అవుతాడు. ఈ మూడు ప్రశ్నలకు శాస్త్రం సమాధానం సాధించగలిగితే సమాధానం దేవుడవుతాడు. కానీ ప్రారంభమైతే మంచి లక్ష్యంతో శాస్త్రవేత్తలు వారి పరిశోధనలు ప్రారంభించారు. ఈ ప్రకృతిని పరిశోధించి ఈ ప్రకృతి వెనుకున్న రహస్యాలేంటో, ఎవరు కలిగించారో, ఎందుకు కలిగించారో, ఎలా కలిగించారో తెలుసుకుందామని పరిశోధన ప్రారంభించారు. కానీ ఈ శాస్త్రవేత్తల పరిశోధన ఆ తర్వాత పెడద్రోవ పట్టింది, పక్కదారి పట్టింది. ప్రకృతిలో ఉన్నవి అనుభవించటం నేర్చుకున్నారు, అసలు లక్ష్యం పక్కకెళ్ళిపోయింది. ఎందుకు పుట్టిందో, ఎవరి వలన పుట్టిందో, ఎలా పుట్టిందో అన్న ప్రశ్నలతో పరిశోధన ప్రారంభించిన ప్రస్తుతం ఏ శాస్త్రవేత్త మదిలో ప్రశ్నలు లేవు. ప్రకృతిలో ఏం దొరుకుతుంది, దాన్ని ఎలా అనుభవించాలి, దాని నుంచి ఏ శక్తిని బయటకు తీయాలి, తద్వారా ఎలా సుఖమయం చేసుకోవాలి బ్రతుకుని. అందుకే మంచి లక్ష్యంతో ప్రారంభించిన వారి త్రోవ తప్పింది కనుక, వారు మార్గం తప్పారు కనుక ఎప్పటికీ సత్యాన్ని వాళ్ళు చేరుకోలేరు. వారి వల్ల కాదు, శాస్త్రం సత్యాన్ని చేరుకోలేదు. శాస్త్రం ఏ సత్యాన్ని చేరుకోలేక ఆగిపోయి పక్కద్రోవ పట్టి ఈ ప్రకృతిని అనుభవించటం నేర్చుకుందో, ఏ సత్యం తెలుసుకోవాలని శాస్త్రవేత్తల పరిశోధన ప్రారంభించారో, ఏ మహాజ్ఞానాన్ని అందుకోవాలని ప్రారంభించారో, వారి పరిశోధనలు తప్పుద్రోవ పట్టే గనక ఆ మహాజ్ఞానాన్ని అందుకోలేరు. ఏవి వారు అందుకోలేకపోయారో ఆ సంగతులే బైబిల్లో వ్రాయబడ్డాయి. ఆ సంగతులే. ప్రకృతిని గురించి చెప్పడం మహాజ్ఞానం కాదండి, ఆ ప్రకృతిని కలిగించిన దేవుడి గురించి చెప్పడం మహాజ్ఞానం. ప్రకృతిని గురించి చెప్పడం మహాజ్ఞానం కాదండి, ఆ ప్రకృతి ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో చెప్పడం మహాజ్ఞానం. మనిషి శరీర నిర్మాణం చెప్పడం గొప్ప కాదండి, ఆ మానవుడు ఎందుకు ఈ భూమి మీద పుట్టాడు చెప్పడం గొప్పతనం, అది మహాజ్ఞానం. అందుకే ఈ లోకానికి ఏ జ్ఞానం తెలియదో ఆ జ్ఞానం బైబిల్లో వ్రాయబడింది, దైవ జ్ఞానం. చాలామంది అంటుంటారు, ఏమండి మనమంతా సత్యాన్వేషణం అండి అంటారు. ఈ మాట క్రైస్తవులు కూడా వాడుతూ ఉంటారు. ప్రిలరా, ఒక మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం సత్యాన్వేషణం కాదు. ఆశ్చర్యపోతున్నారా, నిజమేనండి, మనం సత్యాన్వేషణం కాదు. అన్వేషణ అంటే ఎవరు, ఇంకా దొరకలేదు ఆయనకి అన్వేషిస్తున్నాడు. అన్వేషణ అంటే ఎవరు, వెతికేవాడు అంటే ఇంకా దొరకలేదు. ఈరోజు నాస్తికులు హేతువాదులు మేము సత్యాన్వేషణం అండి అంటున్నారు. చాలామంది మతాల వాళ్ళు మేము సత్యాన్వేషణం అంటున్నారు.
కానీ క్రైస్తవుడు నేను సత్యాన్వేషణ అని చెప్పకూడదు, నేను మాస్టర్ అని చెప్పాలి. ఎందుకంటే అడిగేవారికి వెతికేవారికి ప్రకటించేవాడు ఎవరు? క్రైస్తవుడు. ఆల్రెడీ సత్యం దేవుడు మనకి ఇచ్చేశాడు, 66 పుస్తకాలలో ఉంది మహాజ్ఞానం. ఈ జ్ఞానం కోసమే ప్రపంచంలో అనేకులు వెతుకుతున్నారు, తిరుగుతున్నారు, అడుగుతున్నారు, కానీ క్రైస్తవుడు ప్రకటిస్తాడు. అందుకే ఈ లోకానికి తెలియని, ఈ లోకము ఎరుగని మహాజ్ఞానంలోని సంగతులు, దేవుని గూర్చిన సంగతులు. ఈ ప్రపంచం అంటే ఇంకా దేవుడు ఉన్నాడా లేడా అనుమానంలోనే ఉంది. ఈ సృష్టికి కారణం దేవుడా కాదా అని ఇంకా అనుమానంలోనే ఉంది. దాన్ని తేల్చుకోవడానికి శాస్త్రవేత్తలు అల్లగవడం లేదు. కానీ బైబుల్ ఈ సృష్టి పుట్టింది దేవుడి వలన కాదా అనే డోలాయమానంలో లేదు. బైబుల్ దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం బైబుల్కు లేదు. దేవుడు ఉన్నాడని ఆధారాలతో నిరూపించిన పుస్తకం బైబుల్. సృష్టి దేవుని ప్రకృతి, దేవుని కార్యక్రమం అని, దేవుని సృష్టి అని, ఈ ప్రకృతి అంతా దేవుని వలన కలిగిందని ఆధారాలతో నిరూపించింది బైబుల్. ఆ సృష్టికర్తను గూర్చి రహస్యాలే బయటపెట్టిందండి బైబిల్. రహస్యాలే, అదే మాటను అపొస్తలుడైన పౌలు కొరింథీ పట్టణానికి వ్రాస్తున్నాడు. అదే మాటను మళ్ళా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోని, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. 10వ వచనం నుంచి, అనేకులు ఏవి వెతుకుతున్నారో, ఏవి అందుకోలేకపోయారో, వాటిని మనకైతే దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆ ఆత్మ వలన మనకు బయలుపరిచి అన్నాడు. ఆల్రెడీ మన అందరికీ చెప్పేశాడు. ఎంత గొప్పవాడో తెలుసా నువ్వు క్రైస్తవుడిగా పుట్టినందుకు? నీ చేతిలో ఉన్న బైబిల్ ఎంత గొప్పదో తెలుసా? ఏ రోజైనా బైబిల్ కలిగి ఉన్నందుకు ఏ రోజైనా గర్వపడ్డారా అండి? గర్వపడ్డారా? దేవుడు మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి అన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా, దేవుని మర్మములు అంటే దేవుని రహస్యాలు, సీక్రెట్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడో లేదో తెలుసుకోవడంలోనే ఆగిపోయింది, అక్కడే ఆగిపోయింది ప్రపంచం. కానీ ఆ దేవుని రహస్యాలను ఈ గ్రంథం విప్పి చెప్పింది. మహాజ్ఞానం అండి. దేవుడు ఉన్నాడా లేదా అనుమానంతో ఆగిపోయింది ప్రపంచం. ఈ ప్రకృతి దేవుని వల్ల కలిగిందా లేదా అనే అనుమానంలో ఉండిపోయింది. కానీ దేవుడు మనకు ఎలాంటిది ఇచ్చాడు తెలుసా? ఎలాంటి ఆధిక్యత క్రైస్తవుడికి ఇచ్చాడు తెలుసా? దేవుని రహస్యాలు కూడా మనకు తెలుసట. ఇదే ఈ దేవుని రహస్యాలే ప్రపంచం ఎరుగని మహాజ్ఞానం. జ్ఞానం కాదు దేవుడు, జ్ఞానం కాదు దేవుని గురించి చెప్పబడిన మాటలు, జ్ఞానం కాదండి మహాజ్ఞానం. ఈరోజు లోకంలో ఉన్న జ్ఞానం జ్ఞానం అని పేరు పెట్టుకుంది, జ్ఞాన నేత్రం. ప్రకృతి నుంచి చెప్పబడింది నువ్వు జ్ఞానం అనుకుంటే, ఆ ప్రకృతిని కలిగించిన దేవుడి గురించి చెప్పబడింది మహాజ్ఞానం అవుతుంది. ఏ మహాజ్ఞానం ఈ ప్రపంచానికి తెలియదో, ఏ దేవుని రహస్యాలు ఈ ప్రపంచానికి తెలియదో, ఆ రహస్యాలే ఇందులో రాయబడ్డాయి. సీక్రెట్స్ ఆఫ్ గాడ్, దేవుని రహస్యాలు క్రైస్తవులు చెప్పగలరా? 6 అడుగుల ఆకారంతో ఈ భూమి మీద 60-70 ఏళ్ల బ్రతుకు కలిగి అంత ఉన్నత స్థితిలో కాదు, అంత గొప్ప స్థాయిలో కాదు, మేధావి వర్గానికి చెందినవారు కాదు, శాస్త్రవేత్తల వర్గానికి చెందినవారు కాదు, ఏదో సామాన్యమైన కుటుంబంలో పుట్టి సామాన్యమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉండి నువ్వు ముల్లోకాలను కలిగించిన ఆ దేవుని రహస్యాలు మీరు ఎలాగండి చెప్పగలరు అనుకుంటున్నారా? దేవుడు మనకు ఆత్మ వలన వాటిని బయలుపరిచినాడు. అందుకే ఈ లోకానికి తెలియని 3 మహాజ్ఞాన సంగతులు 3 పాఠాలుగా మీ కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది. నిజంగా ఈ సభలు పెట్టడానికండి ఏపీఎస్పీ క్యాంప్లో ఉన్నటువంటి సహోదరులందరూ
ఎంత ఆసక్తి ప్రదర్శించారంటే ఎలాగైనా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ దేవుని మహాజ్ఞానం చెప్పాలి. అన్నయ్య ఈ మూడు టాపిక్స్ మాకు కావాలి. ఈ మూడు టాపిక్స్ ఏ టాపిక్స్ కావాలి? దేవుని ఆకలి తీర్చేదెవరు కావాలని అడిగారండి. మొట్టమొదటి పాట ఏదో తెలుసండి, మీరు కరపత్రాల్లో చూశారు, పోస్టర్స్లో చూశారు, నా వెనకున్న బ్యానర్లో కూడా చూస్తున్నారు. ఏముంది టైటిల్? మొదటి టైటిల్ ఏముంది? దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరైనా దేవునికి ఆకలి ఉందని చెప్పారా? క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ. అదే కదండి లోకానికి తెలియని దేవుని మహాజ్ఞానం. ఇప్పటి వరకు ఎవరికి తెలియదండి దేవుడికి ఆకల? దేవుడికి ఆకల? దేవుడికి ఆకల? అవును, దేవుని ఆకలి తీర్చేదెవరు? ఇది తెలియాలంటే సహజంగా మనం దేవుడి గురించి ఎప్పుడు కూడా ఎప్పుడు సరిగా ఆలోచించలేదండి. ఎందుకంటే దేవుణ్ణి మనం ప్రేమించలేదు. మొట్టమొదటి మాట అది. ఒక మనిషి గురించి నీకు తెలియాలంటే ఆ మనిషిపై నీకు ప్రేమ ఉండాలి, లేదా ఆసక్తి ఉండాలి, లేదా ఇష్టం ఉండాలి. అప్పుడు మొదలు పెడతావు, అతని పేరేంటి, అతని ఊరేంటి, ఎక్కడ ఉంటాడు, తల్లిదండ్రులు ఎవరు, ఇన్ని వివరాలు ఎందుకమ్మా నీకు? ఆ అమ్మాయి ఊరేంటి, అమ్మాయి పేరేంటి, అమ్మాయి ఎక్కడ ఉండదు, అమ్మాయి తల్లిదండ్రులు, ఎందుకు నీకు వివరాలు? ఒక తల్లి తన బిడ్డను గురించి పూర్తిగా తెలుసుకుంటుంది. ఎందుకు తల్లికి బిడ్డ వివరాలు? ప్రేమిస్తుంది కదా. ఒక తండ్రికి తన బిడ్డ వివరాలన్నీ తెలుసు. ఎందుకు తండ్రికి బిడ్డ వివరాలు? ప్రేమిస్తున్నాడు కదా. ప్రిల్లరా, నీ తల్లి గురించి నీకు బాగా తెలుసు, నీ తండ్రి గురించి బాగా తెలుసు, నీ బిడ్డ గురించి బాగా తెలుసు, నీ అన్న గురించి బాగా తెలుసు, నీ చెల్లి గురించి బాగా తెలుసు, నీ బంధువుల గురించి బాగా తెలుసు, నీ దేవుడి గురించి బాగా తెలుసా? నీకు నీ దేవుడి గురించి బాగా తెలుసా? బాగా తెలుసా? ఎప్పుడు తెలుసండి? ఎలా తెలుసండి? ఎప్పుడు మనకు దేవుడు అనే ఒక తలంపు రావాలి అంటే, దేవుడు అన్న తలంపు మన మదిలో పుట్టాలి అంటే, మనకేదైనా ఆపద రావాలి, అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. అది కూడా ఎందుకు జ్ఞాపకం వచ్చాడు? ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు కూడా నీ ఆ దేవుడి తాలూకు ఆలోచనలు నీ మదిలో ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎన్ని మా ఆలోచనలు ఉంటాయి? కొన్ని కష్టంలోనే జ్ఞాపకం వచ్చాడు. అప్పుడు మాత్రం ఎంత స్థాయిలో ఆలోచిస్తావు, ఏం మాత్రం ఆలోచిస్తావు, ఏమాత్రం ఆలోచనలు దేవుడి గురించి వస్తాయి, ఎన్ని వస్తాయండి? ఆ దేవుడు ఎలాగైనా ఈ కష్టం నుంచి తీసేస్తే చాలు. అందరూ దేవుని దగ్గరికి వచ్చేది ఇదే ఆలోచన కదా. దేవుడు కష్టాలు తీసేస్తాడు, అవసరాలు తీరుస్తాడు. పరీక్ష పాస్ అయిపోవచ్చు, ఉద్యోగాన్ని సంపాదించవచ్చు, పెళ్లి చేసేసుకోవచ్చు, పిల్లలు కనియొచ్చు, ఆస్తిని సంపాదించవచ్చు. ఇంతకు మించి దేవుడు ఎవరు? అసలు ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? ఆయనకి ఏమైనా అవసరాలు ఉన్నాయా? ఇలా దేవుని గూర్చి ఆలోచించిన వారు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఆలోచించలేదు. ఆయన గురించి ఆలోచిస్తే కదా ఆయనకు ఆకలి ఉందో లేదో తెలిసేది. ఆయన గురించి ఆలోచిస్తే కదా ఆయన కష్టం ఉందో లేదో తెలిసేది. ఆయన గురించి ఆలోచిస్తే కదా ఆయనకు కోపం ఉందో లేదో తెలిసేది. ఆయన గురించి ఆలోచిస్తే కదా ఆయనకి బాధ ఉందో లేదో తెలిసేది. ఆయన గురించి ఆలోచిస్తే కదా మన గురించి మనం ఆలోచించుకోవడం తప్ప, పక్కవాడి గురించి కూడా ఆలోచించలేనంత స్వార్థపరులంగా మనం మారినప్పుడు, పక్క మనిషి గురించి ఆలోచించని మనకి దేవుడి గురించి ఆలోచించే తీరిక మనకుందా? అందుకేనండి ఈ సమాజానికి దేవుడికి ఏముందో ఏముందో ఏమీ లేదో తెలియదండి. ఒక ఆయన సినీ కవి పాట రాస్తూ దేవుడికేంటి హాయిగా ఉన్నాడు, మానవుడే బాధలు పడుతున్నాడు అన్నాడు. దేవుడు హాయిగా ఉన్నాడా? నువ్వు చూసావా? నీకు కనిపించాడా? చెప్పండి. ప్రతిదాన్ని పరిశోధించి తెలుసుకోవాలనుకునే మనిషి దేవుడి గురించి మాత్రం తనకు తాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. ప్రిల్లరా, దేవుడి గురించి మనం ఆలోచించింది తక్కువ, తెలుసుకోవడానికి ప్రయత్నించింది తక్కువ. క్రైస్తవ సభలు ముమ్మరంగా జరుగుతున్న దేవుడి గురించి తెలుసుకోవాలన్న తపనతో క్రైస్తవ సభలు జరగడం లేదండి. మీకు తెలుసు, కరపత్రాలలోని పోస్టర్స్లోని బహిరంగంగా ప్రకటన ఏమని, దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు అంతే. మరి దేవుని గురించి తెలుసుకునే సభలు చాలా తక్కువ. చూద్దామండి, దేవునికి ఆకలి ఉందా? దేవునికి ఆకలి ఉంటుందా? ఈ మాట దేవుడు చెప్పాడా?
బైబిల్లో వ్రాయబడితే తప్ప, దేవుడు మాటలాడితే తప్ప దేని గురించి మనం ఆలోచించడానికి వీల్లేదండి. దేవుడు చెప్పాలి, చెప్పడా చూద్దాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 12వ వచనం నుంచి, లోకమును దాని పరిపూర్ణతయు నావే. దేవుడు మాట్లాడుతున్నాడు సుమండి, ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను మీతో చెప్పను అన్నాడు. జాగ్రత్తగా మీరు వినాలి. నేను ఆకలిగొనినను మీతో చెప్పను అంటున్నాడు. ఏమండి ఈ మాటను బట్టి దేవుడికి ఆకలి లేదు అని అర్థం చేసుకోవచ్చా? దేవుడు ఏమంటున్నాడు అక్కడ? నేను ఆకలి కొనినను మీతో చెప్పను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నాకు ఆకలి ఉంది కానీ మీతో చెప్పను అన్నాడు. దేవుడికి కూడా ఆకలి ఉంటుందా? ఉంటుందండి. ఆయనే చెబుతున్నాడండి, నేను ఆకలి కొంటున్నాను, ఆకలి కొంటున్నాను కానీ మీతో చెప్పను అన్నాడు. ఎందుకనండి? ఎందుకు ఈ మాట అంటున్నాడు? మీతో చెప్పనని ఎందుకంటున్నాడు? ఎందుకంటున్నాడు తెలుసా అండి? నిజంగా మనసు పెడితే ఆ మాట ఆయన ఎందుకు అన్నాడో మనకు అర్థమైపోతుందండి. ఎందుకు అంటున్నాడు? ఆయన మన కన్న తండ్రి అండి. దేవుడు మనకు కన్న తండ్రి. ఆయన మొదటి నుంచి మనల్ని ఎలాగో చూశాడో, ఎంత ప్రేమగా చూసుకున్నాడో, ఎంత ప్రేమగా పెంచాడో, మన గురించి ఎన్ని ఆలోచనలు చేసుకున్నాడో మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి. క్రైస్తవులు కదా, మన గురించి ఆయన ఆలోచించింది ఇప్పుడు కాదండి. జగత్తు పునాది వేయబడక ముందు ఆలోచించాడండి. జగత్తు పునాది వేయబడక ముందు, మనం పుట్టినప్పుడు, ఈ భూమి మీద మనం నివసించడానికి మొట్టమొదటిగా ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు, మనం రాగానే గాలి కోసం ఏడవకూడదు, అందుకే గాలిని ముందే చెత్త సిద్ధం చేశాడు. మనం ఈ భూమి మీదకు రాగానే నీటి కోసం అల్లాడకూడదు, అందుకే ముందుగా నీటిని సిద్ధం చేశాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆహారం కోసం అల్లాడకూడదు, అందుకే ముందుగా ఆహారాన్ని సిద్ధం చేశాడు. ఏమంటే సృష్టిలో మనిషికి ఏవి అవసరమో అన్నింటినీ ముందు కలగజేశాడు, ఆ తర్వాత చివరిలో మనిషిని చేశాడు. ఎందుకు? వచ్చిన తర్వాత ఒక క్షణం కూడా వెయిట్ చేయకూడదు మనిషి. భర్త ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్నం పెట్టమ్మా అంటే కూర్చోబెట్టి 10 నిమిషాల తర్వాత ప్లేట్ పెట్టింది అనుకోండి, ఆ ప్లేట్ని విసిరి బయట కొడతాడు. భర్త వచ్చే సమయానికి, కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చే సమయానికి చక్కగా ప్లేట్లు వడ్డించి కూరలన్నీ దగ్గర పెట్టి, వాటర్ దగ్గర పెట్టి రాగానే కూర్చొని తినేయాలి. అంతేగాని భర్తను కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, స్టవ్ వెలిగిస్తాను అన్నా అనుకోండి, ఆకలితో ఉన్నాడు. దేవుడు కూడా తన బిడ్డ ఇబ్బంది పడకూడదు. అందుకే మనిషి పుట్టక ముందే ఆహారం, నీరు, గాలి అవసరమైనవన్నీ సృష్టించాడు. ఏమంటే నువ్వు పుట్టక ముందే ఆదాముగా నువ్వు తప్పు చేస్తావని, ఆకలనే బాధనే కొని తెచ్చుకుంటావని, దానికి ఆహారం అవసరం అవుతుందని, నీకు ఆకలి ఒకటి ఉంటుందని, ఆకలి అనేది బాధని, ఆ బాధ నువ్వు భరించలేవని, నువ్వు పుట్టక ముందే ఆహారాన్ని సిద్ధపరిచినప్పుడు, నీ గురించి ఎంత ఆలోచించినప్పుడు, నీ తండ్రి గురించి, నా తండ్రి, పరలోకపు దేవుని గురించి మనం ఎంత ఆలోచించి ఉండాలి ఒకసారి ఆలోచించండి. నువ్వు నేను అడిగితే ఆహారాన్ని సృష్టించాడా? నువ్వు నేను అడిగితేనే రుచులు పెట్టాడా? నువ్వు నేను అడిగితేనే నీ ఆకలికి అవసరమైన ఆహారాన్ని ఆయన సిద్ధం చేశాడా? మీరు చెప్పండి. లేదు కదా. మరి అలాంటప్పుడు ఆకలి అవుతుంది అని దేవుడు మనల్ని నోరు తెరిచి అడగాల? నాకు ఆకలి అవుతుందని దేవుడు, ఆకలి, నా ఆకలి అని దేవుడు నోరు తెరిచి అడగాల చెప్పండి. అప్పుడప్పుడు మనం కొన్ని కుటుంబాలలో ఇలాంటి సన్నివేశాలని చూస్తుంటా ఉంటాయి. కొడుకు ఉద్యోగానికి వెళతాడు, బయటకు వెళతాడు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు, ఆ ఇంట్లో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని కోడలే చూసుకోవాలి, ముసలి వాళ్ళకి టైంకి 12 1 గంటకి భోజనం పెట్టాలి, టైంకి భోజనం పెట్టేయాలి,
పొరపాటున ఏ రోజైనా కోడలు పనిలో పడో లేదంటే మరో ఆలోచనలో ఉండో భోజనం పెట్టలేదు అనుకోండి, ఏమంటే ఆకలి అవుతున్న ఈ కొంతమంది ముసలివాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి, నోరు తెరిచి అడగరండి. ఆవిడ పెట్టలేదు ఓకే, నువ్వైనా అడగొచ్చు కదా, అడగదు. అలా చూస్తుంటారు గుర్రుగా. ఒకవేళ లేటుగా పని అంతా అయిపోయిన తర్వాత గంట రెండు గంటలు లేటుగా తీసుకొచ్చి పెట్టినా నాకు అవసరం లేదు పో అని విసిరు కొట్టేస్తారు. ఏంటిది ఇక సాయంత్రానికి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏమిరా నీ పెళ్ళాము నువ్వు కలిసి మమ్మల్ని చంపాలనుకుంటున్నావా, ఏమ్మా ఏమైంది, ఉదయం నుంచి నాకు అన్నం పెట్టిందేం అడగరా నీ పెళ్ళాన్ని, అడుగు. ఏమమ్మా ఏంటి, మా అమ్మకు అన్నం పెట్టలేదంట, ఏమండి పనిలో పడి ఒక రెండు గంటలు లేట్ అయిందండి అప్పుడు తీసుకొచ్చి పెడితే వద్దంటుందండి, ఏమా పనిలో పడింది మర్చిపోయి ఉండొచ్చు, నువ్వైనా అడగొచ్చు కదమ్మా. అప్పుడు వలవల వలవల ఏడ్చేస్తూ అవునరా ఈరోజు నేను తల్లిని నేను చేదైపోయాను, నీకు భార్య మెల్లమైపోయింది తీపైపోయింది, చిన్ననాటి నుండి నువ్వు అడిగితే నేను అన్నం పెట్టానరా, నువ్వు అడిగితే పాలిచ్చానా, నువ్వు అడిగితే నీకు అన్ని చేశానా, బిడ్డగా నేను తల్లిగా నీకు కావలసినవన్నీ నువ్వు అడగకముందే అన్ని ఇస్తే ఈరోజు ఒక అడుక్కునే దానిలాగా నన్ను చేయాలనుకున్నావే, నోరు తెరిచి నీ పెళ్ళాన్ని నేను అడుక్కోవాలా, ముసలి వాళ్ళకి ఒక మొత్త టైంకి వేయాలన్న ధ్యానం అంత మర్చిపోయావా, అంత మర్చిపోతున్నావా మమ్మల్ని, అంత కాని వాళ్ళమా, అంత ప్రాముఖ్యత లేని వాళ్ళమా. ఏమంటే ఆ ముసలి వాళ్ళలో మీ పెంకితనం ఆ మొండి పట్టుదల ఒక రకంగా కనిపిస్తున్నా, నిజమేనండి పెంకి చిన్నపిల్లలు చిన్నప్పుడు ఎలా ఉంటారో ముసలి వాళ్ళు అయ్యేసరికి వీళ్ళ తత్వం ఎలా మారిపోతుంది, వీళ్ళ ప్రవర్తన మళ్ళీ చిన్నపిల్లల తత్వానికి వెళ్ళిపోతారు, మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతారు. అది కాస్త మొండితనం పెంకితనంగా అనిపిస్తున్నా వాళ్ళు మాట్లాడేదంటే కాస్త లాజిక్ ఉంటుందండి, అంతే కదా. నాకు ఆకలి అవుతుంది అనేంత వరకు తల్లి ఆగదండి, తల్లి పెడుతుంది. ఎవరు అడిగితే కానీ అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు, కానీ చాలామంది అమ్మలు అడగకుండా నాయన అని పెట్టేవాళ్ళు ఉన్నారు మరి, అవునా లేదా, అవును కదా. మీ పిల్లలు అడిగేంత వరకు ఆగుతారు మీరు, లేదు. ప్రిల్లరా ఒక తల్లి తన బిడ్డ అడగక ముందే ఆకలికి పెట్టినప్పుడు ఆ తల్లి మళ్ళీ ఏం కోరుకుంటుందో తెలుసా, నా బిడ్డ నా గురించి అంతగా ఆలోచించాలనుకుంటుంది. నీ దేవుడు కూడా అంతే, నీ ఆకలి దేవుడు గుర్తించి నువ్వు అడగక ముందే నీకు ఆహారాన్ని సిద్ధపరిచినప్పుడు ఏది మరి, నువ్వు ఆయన గురించి ఆలోచించిందేది, ఆయన ఆకలి గురించి తెలుసుకున్నదేది, దేవుడు వచ్చి నా పరిస్థితి ఇది నాకు ఒక ఆకలి ఉందని నీతో చెప్పాలా, నీతో చెప్పాలా, అడుక్కోవాలా, చెప్పాలా, చెబితే కానీ ఆలోచించవా, చెబితే కానీ తెలీదా నీకు, చెబితే కానీ తెలీదా. అందుకే అంటున్నాడు నేను ఆకలి కొనినను మీతో చెప్పను, అంటే ఒక మాట మనకు అర్థమైపోయింది ఆయనకు ఆకలి ఉంది, ఆయనకు ఆకలి ఉంది, ఆకలి ఉంది కదా అని మనలాంటి వాడు కదా అయినా మన ఆహారం ఏదో తినేస్తాడు అనుకోకండి, మనకి మనకున్నవన్నీ ఆయనకి ఇచ్చేస్తే తినేస్తాడు అనుకోకండి, ఎందుకంటే దేవుడికి శరీరం లేదు, మనలాంటి శరీరం లేదు, మనలాంటి ఆకారం కాదాయింది, మనకున్న అవసరాలు కావాయనివి, మనకున్నవి కావు ఆయన అవసరాలు, ఆయనకున్న ఆకలి ఏంటో ఆయన అవసరాలు ఏంటో ఆయన గురించి తెలియాలంటే ఆయన కుమారుడైన క్రీస్తే చెప్పాలి, ఆయన కుమారుడే చెప్పాలండి, ఎందుకంటే ఈ లోకానికి వచ్చి దేవుణ్ణి మనకు బయలుపరిచిన మహామూర్తి అయిన యేసుక్రీస్తు ఆయనే, ఆయనే భూమి మీదకి రాకపోతే అసలు దేవుడు ఏంటో మనకు తెలిసి ఉండేది కదండి, ఆయన రొమ్మును ఆనుకుని ఉండి పరలోకంలోనే ఉండి ఆ పరలోకం నుంచి మనుషుల మధ్యకి వచ్చాడు తండ్రి గురించి బయలుపరచడానికి, ఆ దేవుని గురించి ఆ దేవుని ఆకలి గురించి ఆ ఆకలికి ఆహారం ఏంటో ఈ వివరాలన్నీ యేసుని అడగాలి. చూద్దాం, అడుగుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుంచి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 31 నుంచి ఆలోగా శిష్యులు, ఆలోగా అంటే అంతకుముందు ఏదో జరిగింది, ఏం జరిగింది అంటే
యేసు క్రీస్తు వారు ఆయన శిష్యులు ఇదిగో సమరయ మార్గం గుండా వెళుతున్నారు. మార్గ మధ్యంలో యేసు క్రీస్తుకు శిష్యులకు ఆకలి అయింది. యాకోబు బావి దగ్గర ఆయన ఆగాడు, ఆయన అక్కడే కూర్చున్నాడు. శిష్యులు పట్టణంలోనికి వెళ్ళారు, ఆహారం కొనడానికి వెళ్ళారు. ఈలోగా సమరయ స్త్రీ వచ్చింది, యేసు క్రీస్తుతో మాట్లాడడం ప్రారంభించింది. ఆయన మాటలను బట్టి, ఆయన చెప్పిన వాస్తవాలను బట్టి ఆయన ఒక ప్రవక్త అని, ఆయనే మెస్సయ్య అని కనిపెట్టేసింది, గుర్తుపెట్టేసింది. ఈ సంగతి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పడానికి వెళ్ళింది. ఈలోగా యేసుప్రభు శిష్యులు వచ్చారు. ఆమె వెళ్ళింది ఊర్లో వారిని పిలుచుకురావడానికి. ఆలోగా శిష్యులు వచ్చారు. ఇది జరిగేంతలోగా శిష్యులు వచ్చారు. వచ్చేమంటున్నారు చూడండి, బోధకుడు భోజనం చేయమని ఆయన్ను వేడుకున్నారట. బోధకుడు భోజనం చేయమని ఆయన్ను వేడుకున్నారు. ఏమంటే అప్పటికే యేసుక్రీస్తు ఆకలితో ఉన్నాడని ఆ పై మాటల్లోనే చదివితే మనకు అర్థమైపోతుంది. అది లంచ్ టైము, ఆకలి అవుతుంది, భోజనం సిద్ధంగా ఉంది. భోజనం సిద్ధంగా ఉంది ప్రభు చేయండి అంటే చాలు, కానీ వేడుకోవలసిన అవసరం ఏంటి? వేడుకోవడం అంటే తినమని బ్రతిమలాడటం. వేడుకోవాలా అంటే యేసు ప్రభువుని వేడుకోవాలా? ఆయన ఎందుకో ఈ ఆకలి గురించి ఆలోచించటం లేదు, తన శరీరానికి ఉన్న ఆకలి గురించి ఆలోచించటం లేదు, దేవుని గురించి, దేవుని ఆకలిని గురించి ఆలోచిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా అంటే ఆయన ఏ మాట మాట్లాడినా తండ్రి మాటే మాట్లాడతాడు. ఆయన ఏ పని చేసినా తండ్రి చేసే పనే చేస్తాడు. తనకంటూ ఆయన ప్రత్యేకంగా ఏమి చేసుకునే ఉండవు, మాట్లాడుకునేవి ఏముండవు. తన శరీరంలో, తన కడుపులో ఉన్న ఆకలి గురించి ఆయన ఎక్కువ ఆలోచించటం లేదు, తండ్రి గురించిన ఆలోచనే. అప్పుడు ఒక మాట అన్నాడు చూడండి ఆయన, అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నది. దేవుని ఆకలిని గూర్చి బయట పెడుతున్నాడు ఆయన, దేవుని ఆకలిని గూర్చి బయట పెడుతున్నాడు. ఏమంటున్నాడు, భుజించుటకు నేను భుజించేది అనగా ఆయన తండ్రిని గూర్చిన ఆకలిని గూర్చిన మాట, దేవుని మాటను మాట్లాడుతున్నాడు. నేను భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నది. దేవుని ఆహారం అట, మనిషికి తెలియనిదట. దేవునికి ఆకలి ఉంది, ఆ ఆకలికి ఏ ఆహారం కావాలి అంటే ఈ మనుషులలో ఎవ్వరికీ తెలియదన్నట్టు. తెలీదా? మరి ఈరోజు అనేక మంది ఫలాలు పెడుతున్నారు, కాయలు ఇస్తున్నారు, రకరకాల ధాన్యాలు ఇస్తున్నారు, రకరకాల నైవేద్యాలు ఇస్తున్నారు. మరి ఇవన్నీ చెప్పాడు కదండి, మనిషికి తెలిసిన ఆహారం ఏదైనా ఉందంటే అది దేవుడు స్వీకరించడు. నేను స్వీకరించేది ఏ ఆహారం అన్నాడు? మీకు తెలియంది. మరి ఈరోజు మనుషులు దేవునికి ఆహారం అని పెడుతున్నారే నైవేద్యం అని, అవన్నీ మనిషికి తెలియనివా? మనిషికి తెలిసినవా? తెలిసినవే కదండి. ఒక కాయ ఇచ్చారు, మనిషికి తెలుసా తెలీదా? నీకు తెలుసంటే దేవుడికి ఆహారం కాదు. మరి మనిషికి తెలియని ఆహారం ఏముంది ఆలోచించండి, ఏముంది? మన ఆంధ్రప్రదేశ్లో వంటకాలన్నీ మనకొచ్చు. ఆ తర్వాత మన వంటకాలన్నీ అయిపోయినాయి, నార్త్ ఇండియా వంటకాలన్నీ నేర్చుకున్నాం, తెచ్చుకున్నాం, తినేసాం, అయిపోయింది. ఇది కూడా చాలదని ఇప్పుడు విదేశీ వంటకాలు కూడా తెచ్చేసుకున్నాం. పిజ్జా బర్గర్, చైనీస్ నూడిల్స్, ఎన్ని రకాల వంటకాలు వచ్చేసాయండి, కేఎఫ్సి, ఇవన్నీ విదేశీ వంటకాలు. ఈ ప్రపంచవ్యాప్తంగా మనకు తెలియని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఒకవేళ నీకు ఏమైనా తెలియకపోతే ఉన్నాయి కదండి మన టీవీలో కార్యక్రమాలు, మా ఊరి వంట, అమ్ములు ఇంట కమ్మని వంట. ప్రిల్లరా, ఈ ప్రపంచంలో మనిషికి తెలియని ఆహారం అంటూ ఏది లేదు. మరి దేవుడు ఏమంటున్నాడు? మీకు తెలియంది నా ఆహారం అంటున్నాడు. మీకు తెలియంది, మనకు తెలియని ఆహారం ఎక్కడుందంటే? మనకు తెలియని ఆహారం ఏంటి? మనకు తెలియని ఆహారం ఏంటి? తెలుసుకోవాలి. తెలుసుకోవాలండి. నీ తండ్రి కోసం నువ్వు కష్టపడాలి. కానీ ఈరోజు క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ దేవునికి ఏది ఆహారమో తెలుసుకోవడంలో కష్టపడడం లేదు. ఇజ్రాయేలీలు ఉన్నారండి, ఒకప్పుడు ఇజ్రాయేలీలు దేవుడికి నైవేద్యాలు, అర్పణలు, ధూపార్పణలు చేసేవారు. మేకలను, గొర్రెలను, పశువులను, పక్షులను, పిండినో నూనెనో ఏదో ఒకటి అర్పణగా తీసుకొచ్చేసేవాళ్ళు.
అది క్రైస్తవులుగా మనం చదువుకున్నాం. మనం చదువుకొని దేవుని ఆహారం ఒకవేళ ఇదే కాబోలు అని మనం కూడా అలాంటివే తేవడం ప్రారంభించాం. ఆదివారం కాగానే ఒక గిద్దెడు బియ్యం లేదా పెరట్లో కాసిన గుమ్మడికాయ లేదంటే కోడి పెట్టిన తొలి గుడ్డు లేదంటే బాగా ఎదిగిన కోడి పుంచు ఏవో ఒకటి. ప్రిల్లరా, ఒకనాడు ఇస్రాయేలీలు ఇచ్చిన ఆ అర్పణలు కానీ ఈరోజు క్రైస్తవులు తీసుకెళ్తున్న ఈ అర్పణలు కానీ దేవుడికి ఆహారం అని మీరు భావిస్తున్నారా? లేదు. అవి ఆయన స్వీకరిస్తాడా? లేదు. మరి ఆ రోజు ఎందుకు తెమ్మన్నాడు? ఎందుకు వాళ్ళు తెచ్చారు? ఎందుకు వాళ్ళు తెచ్చారు? ఎందుకు దేవుడికి నైవేద్యం అని అర్పించాడు? దేవుడికి ఎందుకు బలులు అని అర్పించాడు? అవన్నీ దేవుడు స్వీకరించలేదా? లేదండి. ఆయన ఎందుకు తెమ్మన్నాడు? ఎవరి కోసం తెమ్మన్నాడు? ఎందుకు వాళ్ళు తెచ్చారు? సంఖ్యాకాండం 24వ అధ్యాయము, క్షమించండి, 18వ అధ్యాయము 24వ వచనం చదవండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 24వ వచనం చదవండి దయచేసి. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యంగా, లేవీయులకు స్వాస్థ్యంగా, లేవీయులకు, యాజకులండి వాళ్ళంతా కూడా దేవుని మందిరంలో ఉండి యాజకత్వం, దేవుని మందిరంలో ఉండి సేవ జరిగిస్తూ వేరే పని చేయడానికి లేదండి. వాళ్ళు 12 గోత్రాలు కదండి. వీళ్ళు 12 గోత్రాల ప్రజలు బయటకు వెళ్ళి ఏదో ఒక వ్యాపారం చేస్తారు, ఏదో ఒక పని చేస్తారు, ఏదో ఒక జీవనోపాధి చేస్తారు. కానీ లేవీయులకు మాత్రం దేవుని మందిరంలో పని. వాళ్ళకు ప్రత్యేకమైన స్వాస్థ్యాలు, ఆస్తులు, వారికి ప్రత్యేకమైన జీవనోపాధి ఏం లేదు. మిగిలిన 11 గోత్రాల వారి కోసం ప్రార్థనలు చేస్తూ యాజకత్వం చేస్తూ ఉండాలి. అందుకు దేవుడేమన్నాడంటే వీళ్ళు బ్రతకాలంటే ఈ 11 గోత్రాల వారిని దశం భాగం తెమ్మన్నాడు. మీ ఆహార పదార్థంలో, మీ సంపాదనలో, మీ పంటలో దశం భాగం తీసుకురండి. ఎవరి కోసం? నా కోసమా? కాదు. ఇదిగో వీరు తెచ్చే ఈ దశమ భాగాలన్నీ ఎవరికి నియమించానంటున్నాడు? లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చాను, లేవీయులకు ఇచ్చాను. అంటే ఒకనాడు ఇశ్రాయేలీలు ఇచ్చిన బలులు దేవుడు స్వీకరించలేదా? లేదు. ఆ రోజు స్వీకరించని దేవుడు ఈరోజు మనం తీసుకెళ్లే కోడిగుడ్లు, మనం తీసుకెళ్లే గుమ్మడికాయలు తీసుకుంటాడు అనుకుంటున్నారా? కోడిగుడ్డు అని తీసుకొస్తారని ఇంత ఉంటుంది గోలికాయలాగా. ఇదేంటమ్మా అంటే తొలిగుడ్డ అండి అంటుంది. తొలిగుడ్డ, తోలుగుడ్డ, తొలిగుడ్డ అంటే ఎంత ఉంటుందండి? చిన్నది. అది కూడా దేవుడు తీసుకురావాలని ఎందుకు మనసు వచ్చింది? ఆ మిగిలిన 10 గుడ్లు పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇది మాత్రం చిన్నగా ఉంది. ఈ చిన్న గుడ్డను మిగిలిన గుడ్లతో కలిపి వండేస్తే ఈ చిన్న గుడ్డు ఎవరేసుకుంటారు? వాళ్ళు ఆయనకేస్తే మొఖాన కొడతాడు, మిగిలిన పెద్ద గుడ్డు నువ్వు తినేసావా, నాకు ఈ గుడ్డు వేసావా అని. పిల్లలకేస్తే పేచి, ఏంటమ్మా చిన్న గుడ్డు నాకేసావని. ఎందుకు వచ్చిన బాధ? ఎవరిని సాటిస్ఫై చేయలేం. ఎవరికేస్తే మాట్లాడకుండా పడి ఉంటాడు. అది ఈ చిన్న గుడ్డు వాళ్ళు ఆయనకి ఇచ్చినా ఊరుకోడు, పిల్లలకి ఇచ్చినా ఊరుకోరు, ఎవరికి ఇచ్చినా కూతురికి ఇచ్చినా ఊరుకోదు. ఎవరికి ఇస్తే మాట్లాడకుండా పడి ఉంటారు? దేవుడికి. అందుకని తీసుకొచ్చి దేవుడి ముందు పెడతారు. ఆయన మాట్లాడతాడా? మాట్లాడతాడు. అలాగని తింటాడా? తినడు. పెద్ద గుమ్మడికాయ తీసుకొని ఇంకో గుమ్మడికాయ మీద పెట్టుకొని వస్తున్నాడు ఒక ఆయన. ఇంకో గుమ్మడికాయ అంటే ఈ గుమ్మడికాయ ఏంటండి, ఎక్కడికండి ఇదంటే దేవుడికి. మరొక ఆయన పుంజు తీసుకొచ్చాడు. పుంజును చూసి పాస్టర్ గారు తొందరగానే ప్రసంగం ముగించాడు. ఆ తర్వాత దేవుడి పాట 1 రూపాయి అన్నాడు. ఏ దేవుడి పాట 1000 రూపాయలు ఎందుకు పాడు? గమనించారు ఎప్పుడైనా? దేవుడి పాట 1000 రూపాయలు నిజంగా అది దేవుడికి ఇవ్వాలన్న మనసు నీకుంటే, నిజంగా నువ్వు దేవుడికి అది ఇవ్వాలని మనసు నీకుంటే దేవుడి పాట 1000 రూపాయలు ఇంకెవడో పాడ్డా? ఏ బాబు 1000 రూపాయలట. కానీ దేవుడి పాట 1 రూపాయి అంటారు. ఆ తర్వాత మరొక ఆయన 10 రూపాయలు అంటాడు. ఇంకొక ఆయన 20 అంటాడు. 30, 40, 50, 60, 70, 100, 200 శుభ్రంగా పట్టుకెళ్ళిపోతాడు. తెచ్చేటప్పుడు ఏమని తీసుకొచ్చారు? దేవుడికి అండి అన్నాడు. మరి ఈ దేవుడు తీసుకెళ్తున్నాడేంటి? ఏమండి, ఈరోజు నీవిచ్చే కాయలు, నీవిచ్చే పండ్లు, నీవిచ్చే బలులు, నీవిచ్చే అర్పణలు ఇవి దేవుడు స్వీకరించటం లేదు సుమ.
ఎందుకంటే ఇవి మనిషిగా నువ్వు స్వీకరించాలి. నీకు ఆహారం తప్ప దేవుడికి ఆహారం కాదు. మరి దేవుడు ఏది స్వీకరిస్తాడు? నిజంగా ఆయన ఏది ఆహారంగా స్వీకరిస్తాడు? ఇప్పటి వరకు ఈ ప్రపంచానికి తెలియదు, క్రైస్తవులకు తెలియదు. అంటే దాని అర్థం ఏంటన్నమాట, ఇప్పటి వరకు ఆయన ఆకలిని తీర్చిన మనుషులే ఈ భూమి మీద లేరా? దేవుని ఆకలిని తీర్చిన మనిషే లేడా? లేడండి. ఆయన ఏం తింటాడో తెలియనప్పుడు నువ్వేం పెడతావు? నువ్వు పెట్టేది ఇస్తే తినడానికి ఆయన మనిషి కాదు కదా. అందుకే మళ్ళీ ఎవరిని అడగాలో తెలుసా? మళ్ళీ యేసుక్రీస్తుని అడగాలి, మళ్ళీ యేసుక్రీస్తుని అడగాలి. ఏంటి ఏంటి ఆహారం ఏంటి? మార్కు సువార్త మొదటి అధ్యాయం 16వ వచనం నుంచి, మార్కు సువార్త మొదటి అధ్యాయం 16వ వచనం నుంచి ఆయన ఆహారం ఏంటో చెబుతున్నాడు చూడండి. యేసుక్రీస్తు గల్లయ సముద్ర తీరాన్ని వెళుతున్నాడు. సీమోను అనగా పేతురు గారు, ఆయన సహోదరుడు, ఆయన తమ్ముడైన ఆంద్రేయు ఆ గలలయ సముద్రంలో వల వేయుట చూశారు యేసుప్రభు వారు. వారు జాలరులు కనుక వారి ఆహారం నిమిత్తం, వారి పొట్టపోషణ కోసం చేపలు పడుతున్నారు వాళ్ళు. అప్పుడు యేసుప్రభు వారిని పిలుస్తున్నాడు చూడండి. ఏమని పిలుస్తున్నాడు చూడండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేస్తాను. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. బాగా ఆలోచించండి, చేపలు పడుతున్నామంటే చేపలు మనకు ఆహారం, మనకు అవసరమైనవి తింటాం, మిగిలిన వాళ్ళకి అమ్ముతాం, వాళ్ళు కొనుక్కొని తింటారు. చేపలు మనకు ఆహారం, చేపలు పడుతున్నామంటే అర్థం ఉంది. మరి యేసుక్రీస్తు మనుషులను పట్టాలి రెండు అంటున్నాడు ఏంటి? మనుషులను తినే మనుషులు ఉన్నారా? లేదంటే ఆయన ఉద్దేశం అది కాదు. లేదంటే పేతురు, నాకు ఎప్పుడు మీరు ఫిష్, చికెన్, మటన్ ఇలాంటివి పెడుతుంటారు, వెరైటీగా మనిషి మాంసం తిందాం అందరం కలిసి అనే ఆలోచన ఏమైనా చేశాడా? అది కూడా లేదండి. ఒక చేపను పట్టినట్టుగా చేపలు మీకు ఆహారంగా మీరు పట్టుకుంటున్నారు కదా, ఇప్పటి నుంచి చేపలు కాదు మీరు పట్టాల్సింది. మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లు చేస్తాను అన్నాడు. మనుషులు పట్టాలన్నాడు. మనుషులను పట్టాలా? చేపలు మనకు ఆహారమైనట్టు మనుషులు ఇంకెవరికైనా ఆహారమా? అవునండి, అవును. ఆ మనుషులు ఎవరికి ఆహారం తెలుసా? దేవునికి. ఇప్పటి వరకు ఊహించలేదు కదా, ఇప్పటి వరకు ఊహించలేదు కదా. అవును, ఈ ప్రపంచానికి తెలియదు అది. తెలియకే ఒక కాయ, తెలియకే ఒక పండు, తెలియకే నైవేద్యం, తెలియకే అర్పణ, తెలియకే మాంసం, తెలియకే ఎద్దులు, తెలియకే. దేవుడికి కావలసిన ఆహారం మనుషులు. ఇప్పటి వరకు మీ కడుపు నింపుకున్నారు, ఇప్పటి వరకు దేవుడు మీ ఆకలి తీర్చాడు. పేతురు, ఆంద్రేయ ఇక నా వెంబడి రండి, మీరు నేను కలిసి మన తండ్రి అయిన దేవుని ఆకలి తీరుద్దాం, మనుషులను పట్టాలి పదండి అన్నాడు. దేవుని ఆకలి తీర్చడానికి మనుషులను పట్టాలా? అవును. మనుషులు దేవుని ఆహారమా? అవును. అలాగని దేవుడేంటండి, మనుషుల రక్తం తాగుతాడా, మనుషుల మాంసం తింటాడా, మనుషులు దేవుడికి ఆహారం ఎలాగండి అని మీరు ఆలోచిస్తున్నారా? జాగ్రత్తగా వినాలి, ఇక్కడ చెబుతాను. దేవుని ఆకలి ఎలా ఉంటుందో దానికి మనుషులు ఎలా ఆహారము, మీరు జాగ్రత్తగా వినాలి. ఆకలి అనగానే తినడం ఒక్కటే ఆలోచిస్తాం మనం, మరొక్కటి ఏమీ ఆలోచించలేము. దాహం అనగానే త్రాగటం ఒక్కటే, నీళ్లు త్రాగటం ఒక్కటే ఆలోచిస్తాం, ఇంకో ఆలోచన మన మనసుకు రాదు. ప్రిల్లరా, ఆకలి అన్న పదానికి చాలా విస్తృతమైన అర్థాలు ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకు చాలామంది మన ప్రాంతాల నుంచి, దుబాయ్, ఖతర్, అబుదాబి, సింగపూర్ ఇలాంటి దేశాలు వెళ్ళి పనిచేసుకుంటారండి ఒక 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. వాళ్ళ తల్లిదండ్రులు లేదంటే వారి భార్య పిల్లలను విడిచిపెట్టి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అక్కడ వెళ్ళి ఏదో ఒక పని చేసి సంపాదించి తీసుకొస్తారు. నిజంగా 2-3 ఏళ్ల నుంచి బిడ్డను చూడని తల్లుల మనసు ఎలా ఉంటుంది చెప్పండి. 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత ఆ దుబాయ్ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇంటికి వచ్చి తల్లి దగ్గరకు తండ్రి దగ్గరకు బిడ్డ వచ్చేసాడు అనుకోండి, నిజంగా బిడ్డను చూసిన తల్లి ఏమంటుందండి? ఏమంటుంది? ఒక తల్లి అంటుందండి, ఏమండి 3 ఏళ్ల తర్వాత నా బిడ్డను చూసుకున్నానండి, నా కడుపు నిండిపోయిందండి అంటుంది. 3 ఏళ్ల తర్వాత నా బిడ్డను చూసుకున్నాను, నా కడుపు నిండిపోయిందండి, చాలండి అంటుంది. నా కడుపు నిండిపోయింది అంటుంది ఏంటి అంటే, ఇప్పటి వరకు ఆమె ఆకలితో ఉందన్నమాట. ఏ ఆకలితో ఉంది?
బిడ్డను కళ్ళారా చూడాలన్న ఆమె కోరికే ఆమెలోని ఆకలి. ఆ బిడ్డను చూడగానే నా కడుపు నిండిపోయింది చాలంటుంది. అంటే ఆకలి అన్న పదానికి అర్థం ఏంటి? అర్థమేంటి? కేవలం తినడమేనా? ఎన్నాళ్ళ నుంచో చూడాలని పరితపించి పోతున్న తన కుమారుడు తన కళ్ళ ముందు కనబడగానే ఇంకెందుకు అన్నం? కడుపు నిండిపోయింది తృప్తి. ప్రియులారా, దేవుడికున్న ఆకలి కూడా అదే. ఎప్పుడో సృష్టి ప్రారంభంలో ఆదాము అవ్వల ద్వారా ఈ భూమి మీదకి వచ్చాం. ఆయనతో సహవాసం కలిగి ప్రతి చల్లపూట దేవుడితో కలిసి నివసిస్తామనుకుంటే మన మొదటి తండ్రి అయిన ఆదాము అవ్వల తప్పు వలన ఆ దేవుడికి ఆ రోజు దూరమయ్యాం మనం. కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది మనం దేవుడికి దూరమై, కొన్ని వేల సంవత్సరాలు. ఇప్పటికీ మనుషులు దేవుని దగ్గరకు వస్తున్నారంటే రారు. దేవుడు ప్రేమ తెలుసు, దేవుడు బ్రతికిచ్చాడని తెలుసు. ప్రతి క్షణం ఊపిరి దేవుడు నీ ముక్కులలోనికి పంపించి, నీ ఊపిరితిత్తుల్లోనికి పంపించి నువ్వు బ్రతికేట్టుగా చేస్తున్నాడని తెలుసు. తెలిసిన దేవుడి దగ్గరకు రారు. మనుషులు దూరమైపోయారండి. రెండు మూడేళ్ళు దూరమైన బిడ్డ తన చెంతకు వస్తే నా కడుపు నిండిపోయిందని ఆ తల్లి ఏమంటుందో, ఏ ఆకలిని బట్టి అంటుందో, ఆ తల్లికున్న ఆకలి ఈరోజు నీ దేవుడికి వస్తే. తనకు దూరమైన మనుషులు తన చెంతకు వస్తే ఆయన కడుపు నిండిపోతుంది. మనుషుల్ని పీక్కు తినే రాక్షసుడు కాదండి ఆయన. తన బిడ్డ తన చెంతకు చేరగానే కడుపు నిండిపోయిందంటుంది ఆ తల్లి. ఆ తల్లికి ఎలాంటి ఆకలి ఉందో నీ దేవుడికి కూడా అలాంటి ఆకలే ఉంది. మనుషులంతా దూరం అయిపోయారు. ఇప్పుడు ఆ ఆకలి నువ్వు ఎలా తీర్చాలో తెలుసా? పేదూరు పద, దేవుని కోసం మనుషులను పడదాం. దేవుని కోసం మనుషులను పడదాం. ఇక నుంచి మీరు మనుషులను పట్టే జాలర్లు కావాలి. మనుషులను దేవుని కోసం పట్టి ఆ దేవుని చెంతకు చేరిస్తే కళ్ళారా మనసారా వారిని హత్తుకొని ఆ దేవుడు ఆనందపడతాడని కడుపు నిండిపోతుంది. అది సీక్రెట్, అది దేవుని ఆకలి తీర్చే విధానం. మరి మీరు దేవుని ఆకలి తీర్చగలుగుతున్నారా? మీరు దేవుని ఆకలి తీర్చగలరా? తీర్చాలి అంటే మనం కూడా ఎలా మారిపోవాలి? మనుషులను పట్టే జాలర్లుగా మారిపోవాలి. ఈ మాట అన్నానని ఒక వల కొనుక్కొని రోడ్డు మీద వెళ్ళి ప్రతివాడి మీద విసరకండి. అది కాదు. చేపలు పట్టాలంటే ఒక వల, చేపలు పట్టాలంటే ఒక గాలం. మరి మనుషులను పట్టాలంటే దానికి కూడా వల ఉంది. అది వాక్యమనే వల. వాక్యమనే వల. దేవుడిచ్చాడు 66 పుస్తకాల జ్ఞానం. దీంతో మనుషులను పట్టండి, దేవుని చెంతకు చేర్చండి. అలాగనేది సులువు కాదండి. చేపలు పట్టడమే సులువు కాదు. దానికి ఒక నైపుణ్యం, నేర్పరితనం, తెలివితేటలు ఉండాలి. ఏదో గాలం వేసేస్తున్నారు కదా ఒడ్డును కూర్చొని, ఇలా గాలం లోపలేసుకొని కూర్చోవడమే చేపలు వచ్చేస్తాయనుకుంటే కుదరతాం. నువ్వు నేను గాలం కొనుక్కొని దానికి ఏదో ఒక చిన్న ఎర్ర, మాంసపు ముక్కో చికెన్ ముక్కో లేదంటే ఏ వానపామును తగిలించి లోన కూర్చున్నావు అనుకోండి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. మనం కూర్చున్నంత మాత్రం చేపలు పడవు. చేపలు పట్టేవాళ్ళు ఎంత పద్ధతిగా పడతారంటే ఆ ఎర్రను నీళ్ళల్లోనికి విడిచిపెట్టి పైన ఒక బెండు ముక్క తేలేలా పెట్టుకుంటారు. దానికి చేప వచ్చి దాన్ని కొంచెం కదిలిస్తుంది, లాగుతుంది. అప్పుడు లాగే, అప్పుడు చేప వచ్చింది కదా అని లాగేడు అతను. ఆ చేప ఆ ముళ్ళుతో కూడిన మాంసపు ముద్దను, మాంసపు ముద్దే కనిపిస్తుంటుంది పైకి దానికి, కానీ ఆ మాంసపు ముక్క లోపలేముంది? ఒక ఇనప ముళ్ళు ఉంది, అది తెలియదు దానికి. నాకు ఒక మాంసపు ముక్క దొరికింది కదా అని అది మింగేస్తుంది. మాంసపు ముక్కను మింగినప్పుడు ఆ ముక్కతో పాటు దేన్ని మింగింది? ముళ్ళును కూడా మింగింది. అలా మింగేసి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు నీళ్ల మీద తేలియాడుతున్న ఆ బెండు ముక్క మునిగిపోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు జాలరి దాన్ని పట్టు టక్కన లాగేస్తాడు, వేగంగా లాగేస్తాడు. ఎప్పుడైతే కడుపులోనికి ముళ్ళు మాంసపు ముక్క రూపంలో పోయి ఇది వెనక్కు తిరిగిందో, ఇతను ఇలా లాగగానే ఆ ముళ్ళు దవడను పట్టి చీల్చుకొని చేపను లేపుకొని బయటకు వచ్చేస్తుంది. అదే మనం కూర్చున్నాం అనుకోండి, చేప వచ్చి కొంచెం కదిలించగానే పట్టేసింది అనుకుని మనం లాగేస్తాం, కానీ చేప పడదు. పైగా దానికి ఒక విషయం అర్థమైపోతుంది, ఇక్కడ ఎవడో మ్యాప్ గీశాడని. మిగిలిన చేపలు అన్ని తీసి చెప్తుంది, ఆ పక్కకు పోకండి, దరిద్రుడు ఎవడ కూర్చున్నాడు అంతే. నీ చేపలు పడ్డం కాదు, సాయంత్రం దాకా కూర్చున్నా ఏం పడవు. గాలం మరి వల విసరటం కూడా అంత ఈజీ ఏం కాదు.
చేపలు పట్టేవాళ్ళు చెరువులో ఒక పద్ధతి ప్రకారం చేపలన్నిటి పక్కకు తరుముకెళ్తారు. చేపలు జాడ వాళ్ళకి తెలుసు, చక్కగా వల విసురుతారు. మనకు అదేం తెలియదు, మనం తెలియకుండానే చేపలన్నింటినీ చెదరగొడతాం మొత్తం తిరిగి. వాళ్ళు వల వేస్తే చేపలు పడతాయి, మనం వల వేస్తే చెప్పులు పడతాయి. ఎందుకంటే చేపలు ఎక్కడ ఉన్నాయో తెలియదు కదా, వాటర్ బాటిళ్ళు, పాత బట్టలు. చేపలు పడడానికి, చేపలు పట్టడానికి ఒక నైపుణ్యం, ఒక నేర్పరితనం అవసరం. మరి చేప కంటే మనిషి తెలియగలిగిన వాడా, తెలివి తక్కువడా? చాలా తెలియగలిగిన వాడు. చేపలు పట్టడానికి నేర్పరితనం అవసరం అయితే మరి మనిషిని పట్టడానికి చాలా నేర్పరితనం అవసరం, చాలా తెలివితేటలు అవసరం. ఆ దేవుని కోసం ఒక మనిషిని పట్టి నువ్వు దేవుని చెంతకు చేర్చడానికి ఎన్ని తెలివితేటలు కావాలి, ఎన్ని తెలివితేటలు కావాలి. చాలామంది వాక్యం అనే ఈ వల పట్టుకొని చాలామంది వెళ్ళి దేవుని కోసం మనుషులు పడదామని వెళుతున్నారండి. వలంది కానీ ఏమి లేదో తెలుసు, వాళ్ళ దగ్గర నైపుణ్యం లేదు, నేర్పరితనం లేదు, నైపుణ్యం లేదు. ఒక ఆయన వరంగల్లో ప్రసంగం మొదలుపెట్టాడండి. ఏమనో తెలుసా, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు సమాధిలో నుంచి, సమాధి గెలిచి. ఇది చెబితే కాదననే వాళ్ళు ఎవరున్నారండి, కాదనే వాళ్ళు ఎవరున్నారండి? ఎవరు లేరు, చక్కగా వింటారు. కానీ మనవాడు ఎలా మొదలు పెట్టాడు తెలుసా, ఆ దేవుడు లేచాడా, ఈ దేవుడు లేచాడా, ఈ దేవుడు లేచాడా, మా యేసు ప్రభు లేచాడు అన్నారు. అంతే, ఆ సోదరుల హైందవ సోదరులు, ఇస్లాం మిగిలిన వాళ్ళు అందరూ వచ్చి ఈ దేవుడు లేచాడా, ఈ దేవుడు లేచాడు, ఈ దేవుడు లేచాడు అన్నారు కదా, వీడిని లేకుండా కొట్టారు. నిజంగానే జరిగిందండి అది. నోరు మాట్లాడడం కుదరక ఏది పడితే అది మాట్లాడి నువ్వు తన్నులు తిని, పైగా మన దగ్గరకు వచ్చి ఏం చెప్తాడు తెలుసా, ప్రతి బహిరంగ సభకు వచ్చి స్వార్త దుండగులు నన్ను కొట్టారంటాడు. వాళ్ళేం దుండగులు కాదు, నువ్వే దుండగుడివి. స్వార్త ఎలా చెప్పాలో కనీసం నైపుణ్యం లేదు, టెక్నిక్ లేదు, వల విసిరే నైపుణ్యం కావాలి. మరొక పాస్టర్ గారు ఉన్నారండి, సంఘంలో బోధ చేస్తూ ఉన్నాడు. మైకి భయం పెడతారు కనుక ప్రతి వారం వెళ్ళే వాక్యం యేసు పురిస్తున్న, యేసుక్రీస్తుని గురించిన మాటలు, ఆయన జీవిత గాథ. ఒక హైందవ స్త్రీ ప్రతి వారం వింటుంది, విని 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 యేసుక్రీస్తు మీద ఇష్టం, ఒక యేసుక్రీస్తుని నమ్ముకోవాలన్న ఆశ, ఆయనపై విశ్వాసం కలిగి ఆదివారం చర్చికి వచ్చిందండి. హైందవ స్త్రీ అనగానే మెడలో తాళి ఉంటుంది, జడలో పువ్వులు ఉంటాయి, నుదుటన బొట్టు ఉంటుంది, చేతికి గాజులు ఉంటాయి, కుంకుమ అన్నీ ఉంటాయి. ఆమె ఎప్పుడైతే చర్చిలోకి అడుగు పెడుతుందో, ఒక ప్రసంగంలో ఉన్నాడు పాస్టర్ గారు ఆమెను చూడగానే చెబుతున్న ప్రసంగం ఆపేసి, బొట్టు ఉండకూడదు, గాజులు ఉండకూడదు, పువ్వులు ఉండకూడదు, తీసేయాలన్నాడు. ఆమె అంతేనండి, లోపలికి అడుగు పెట్టిన ఆ అడుగును మరలా వెనక్కి తీసుకొని అటునుంచి అటే వెళ్ళిపోయింది. ఏం జరిగింది, దేవుని కోసం వస్తున్న ఒక చేపను నైపుణ్యం లేని వాడు ఒకడు ఏం చేశాడు, చెదరగొట్టేశాడా, పట్టేశాడా, చెదరగొట్టేశాడు. ఇలా చాలామంది ఉన్నారండి, చాలామంది. కానీ అపొస్తలుడైన పౌలు అంటే నిజంగా చాలా గ్రేట్ అండి, ఆయన చాలా గ్రేట్. ఎలా నైపుణ్యంతో చేపలు పట్టాడు, ఎలా నైపుణ్యంతో మనుషులను పట్టాడు, దేవునికి అర్పణ చేశాడు. ఒక్కసారి చూడండి లేఖనాలు ఎంత చక్కగా రాయబడిందో. అపొస్తల కార్యాలు 17వ అధ్యాయం. ఈరోజు మొదటి దినం మీరే లేటుగా వచ్చారు, రేపటి దినం 10 గంటలకు క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. రేపు పెందల కన్నారెడ్డి ఏమండి. అపొస్తల కార్యాలు 17వ అధ్యాయం 16వచనం నుంచి, అపొస్తల కార్యాలు 17వ అధ్యాయం 16వచనం. పౌలు ఏతెనుసులో, అనిజనుల పట్టణం అది, తిమోతి కోసం, శీల కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపెట్టుకుని ఉండగా ఆయన నిలబడి ఉన్న ఆ పట్టణం అంటే పూర్తిగా విగ్రహాలతో నిండిపోయిన పట్టణం. వాటిని చూశాడు, దేవుని స్థానంలో ఈ మట్టి రూపాల. చాలా బాధపడ్డాడు, ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. అలాగని తొందరపడలేదండి. ఆ పట్టణంలో ఉన్న వారితో మాట్లాడే అవకాశం ఒకరోజు వచ్చింది. ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి, 22వ మాట. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా,
ఆ ఏథెన్స్ పట్టణ ప్రజలను చూసి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవత భక్తి గలవారై ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది అన్నది. మన వాళ్ళ స్థానంలో ఉంటే ఏమంటారు తెలుసా, ఇది తప్పు అది తప్పు, ఇది తప్పు ఇది తప్పు అది తప్పు. పౌలలా ఎందుకు మాట్లాడలేదండి? చూస్తున్న విగ్రహాలు, చూస్తున్న దేవతా ప్రతిమలను చూసి మీరు అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతున్నది. మీరు బాగా దేవతా భక్తి చేస్తారు, మీ భక్తి బాగుంది అన్నాడు. అంతే, తెలివిగా మాట్లాడాలండి. దొంగ నేను దొంగ అన్నావంటే వాడు ఎప్పటికీ మారడం. వ్యభిచారిని చూసి నువ్వు వ్యభిచారి అంటే ఎప్పటికీ మారదు ఆవిడ. ప్రతి మనిషిలోని మంచిని చెప్పగలగాలి, తెలివిగా మాట్లాడగలగాలి. పౌలు కూడా అదే చేశాడు. మీ విగ్రహాలు తప్పని కానీ అవి మోగవి, కన్నులుండి చూడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడు, ఇలా మాట్లాడేసాడు 115 కీర్తన. ఏమండి, మన వాళ్ళకేదో బాగా తెలిసినట్టు 115 కీర్తన, పౌలకి తెలియనట్టుగా. అదే మన వాళ్ళు ఉంటే ఏం మాట్లాడితే తెలుసు కదండి. విజయవాడ దగ్గర దాటిన తర్వాత నూజివీడు రూట్లో ఆగిరిపల్లి అనే ఒక ఊరుందండి, ఆ ప్రక్కనే సగ్గూరు అనే ఒక గ్రామానికి వెళ్ళాము. మీటింగ్ జరుగుతుందండి, నేను ప్రసంగం చేయాలి, నా ముందు ఒక పాస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఈ లోపల అది గణపతి ఉత్సవాలు అవి ఊరేగింపుగా నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళ డప్పులు, వాళ్ళ పాటలు, వాళ్ళ కేకలు. రోడ్డుకి దిగువన మేము ఉన్నాం, మా వెనక రోడ్డు ఉంది, ఊరేగింపుగా వెళుతున్నాయి. ప్రసంగం చేసే పాస్టర్ గారు చేస్తున్న ప్రసంగాన్ని ఆపేసి ఏమంటున్నాడు తెలుసా, దేవుడు చేసిన మనుషులు చక్కగా నడవగలరు, పరిగెత్తగలరు, కానీ మనుషులు చేసిన దేవుడిని మనుషులు మొయ్యాలి అన్నాడు. ఇప్పుడు అది అవసరం అండి? ఈ మాట వాళ్ళు వినలేదండి, ఎందుకంటే సౌండు, డప్పులు, ఆ కేకలు, ఆ డాన్సులు ఈ పాటల్లో ఉన్నారు కదండి. వాళ్ళని అన్నాడు, ఆ మాట వాళ్ళు వింటే వినాయకుడిని పక్కన పెట్టి ఈ పాస్టర్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళు. అవసరం అండి? వాక్యం మాట్లాడుకోక అవి తప్పు ఇవి తప్పు అని ఎందుకు అనాలి? 115 కీర్తనలో ఉంటే నువ్వు ఎలా పడితే అలా మాట్లాడాడు వినా? అసలు పద్ధతి తెలుసా? మరి పౌలెందుకు మాట్లాడలేదు? పౌలెందుకు మాట్లాడలేదు? ఏమండి, మన పిల్లలు పక్కింటి వాళ్ళ స్నేహానికి వెళుతున్నారు, వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళు మంచోళ్ళు కానప్పుడు మనం ఏం చేస్తాం? మన పిల్లలకు చెప్పుకుంటాం వెళ్ళొద్దా, ఆ ఛాయ్కి వెళ్ళొద్దు, వాళ్ళ స్నేహానికి వెళ్ళొద్దని. అంతేనా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ పిల్లలు మంచోళ్ళు కాదని వాళ్ళతో చెప్తారా? మన పిల్లలకి మన ఇంట్లో బుద్ధి చెప్పుకుంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళకండి అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మీ పిల్లలు మంచోళ్ళు కాదంటే ఏం జరుగుతుంది మీకు తెలుసు. దేవుడు కూడా 115 కీర్తన ఎవరితో మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడు తెలుసా? ఇశ్రాయేలీయులతో, ఆయన సంఘంలో, ఆయన ఇంట్లో, ఆయన పిల్లలతో మాట్లాడుకున్నాడు. మీరెందుకు ఆ దేవతల వైపు వెళతారో, వట్టివిరా అని వీళ్ళకి చెప్పుకున్నాడు ఇంట్లో. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఒట్టివి మోగవి మాట్లాడవు, చెవిటివి గుడ్డివి అని అనమనలేదు. ఎక్కడేం మాటలు మాట్లాడాలో, ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఇదేనండి నైపుణ్యం అంటే, టెక్నిక్. అందుకే ఆ బ్యానర్ పైన ఏముందో చూడండి, ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ. అంటే మనుషులను దేవుని కోసం ఎలా పట్టాలో టెక్నిక్ నేర్పిస్తాం. చాలామంది అడుగుతారు, బైబిల్ థియాలజీ అని ఉండాలి కదండి, మీకు టెక్నాలజీ అని ఉంటుందేంటి? మనుషులను పట్టే జాలర్లకు నేర్పించే టెక్నిక్స్ ఇక్కడ ఉంటాయి కనుక టెక్నాలజీ. ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ. టెక్నాలజీ మీకు కూడా కావాలా? అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 6 నుంచి 8 వరకు న్యూ కెనడీ హై స్కూల్లో క్లాసులు జరుగుతున్నాయండి. ఎవరైనా రావచ్చు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, చిన్నవాడని లేదు, పెద్దవాడని లేదు, చదువుకున్నాడని లేదు, చదువుకోని వాడని లేదు. దేవుని కోసం మనుషులను పట్టడానికి టెక్నిక్ కావాలి. పౌలు మంచి టెక్నిక్తో మాట్లాడాడు. ఆ రోజు సృష్టి గురించి మాట్లాడాడు, ఆకాశం గురించి మాట్లాడాడు, భూమి గురించి మాట్లాడాడు. దేవుడు మన తండ్రి అన్నాడు. ఆ దేవుడు మన తండ్రి. చక్కటి ప్రసంగం చేశాడండి. ఒక్క ప్రసంగానికే పౌలను అనేకులు విశ్వసించారండి ఆ పట్టణంలో. అనేకులు విశ్వసించారు ఆ పట్టణంలో. రోమపత్రిక 15:15 రోమపత్రిక 15:15 చదవండి.
పౌలు వాక్యం చెప్పి మనుషులను దేవుడి కోసం పట్టి వారు విశ్వసించేలా చేసి దేవుని కోసం మనుషులను అర్పించటం, దేవుని కోసం మనుషులను పట్టడమే కాదండి, ఏం చేశాడట, అన్య జనులను అర్పణగా చేశాడని ఉంది చూడండి అక్కడ. అన్యజనులు అను అర్పణ, అన్యజనులు అను అర్పణ. ఇప్పుడు అర్పణ ఏది, పండ, కాయ, కాయగూరల, మేక, గొర్రె, ఎద్దుల మాంసం, ఏది కాదండి, దేవుని ఆకలి తీర్చేది అర్పణ, జనుల అర్పణ. పౌలు అన్ని జనులకు సువార్త ప్రకటించి అన్ని జనులను దేవుడి కోసం పట్టి అన్ని జనులను అర్పణ చేశాడండి. అర్పణ, అన్ని జనులను అర్పణ. దేవుడికి కావలసిన ఆహారం అదే. దేవుని ఆకలిని తీర్చాడండి, దేవుని ఆకలిని తీర్చాడు. ప్రిలరా, మరి నీ సంగతి నా సంగతి ఏంటి? నీవు నేను పుట్టకముందు ఈ భూమి మీద ఆహారాన్ని పెట్టి మన ఆకలిని తీర్చిన ఆ దేవుని ఆకలి గురించి ఏనాడైనా ఆలోచించారా? అలాగైతే ఈరోజు ఆలోచించండి. నీవు నేను కూడా దేవుని ఆకలి తీర్చాలంటే ఏం చేయాలి? మనుషులను పట్టే జాలర్లుగా మారాలి. మారాలి అంటే ముందు వాక్యంలో నైపుణ్యం నేర్చుకోవాలి. వల విసిరే నైపుణ్యం, వల విసిరే నైపుణ్యం నేర్చుకోండి. యేసుక్రీస్తు కూడా ఒక అద్భుతమైన పద్ధతి చెప్పాడండి, దేవుని ఆకలి తీర్చే పద్ధతి. మత్తయి సువార్త చూద్దాం, ఈ సందర్భాన్ని చూసి ముగించేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం నుంచి చదువుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుంచి, దేవుడు ఎప్పుడు కూడా మహాజ్ఞాన సంగతులు ఈ భూమి మీద ఉన్న ఉదాహరణలతో ఉపమానాలతో చెబుతాడు మనం అర్థం చేసుకోవడానికి. ఇక్కడ కూడా అలాగే, నీ ఆకలి తీరడానికి నువ్వు చేపలు పట్టడానికి ఏం చేస్తావో, దేవుని ఆకలి తీరడానికి కూడా నువ్వేం చేయాలో అర్థం చేసుకోవడానికే ఆ సందర్భాన్ని రాశాడు. చూడండి, పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. నీ ఆకలి తీర్చుకోవడానికి నువ్వేం చేస్తావు, ఏం చేస్తారు మీరు ఆలోచించండి. చేపలతో మన ఆకలి తీరాలి, ఏం చేస్తాం? మొట్టమొదట మన ఇంట్లో నుంచి వల తీసుకొని బయటకు కదిలి సముద్రానికి వెళ్ళాలి, అంతేనా? ఇంట్లో వల ఉంది, నువ్వు ఇంట్లోనే ఉన్నావు, చేపలు వచ్చేస్తాయా? రావు. ఇంట్లో నుంచి వల తీసుకొని బయటికి కదలాలి, సముద్రానికి వెళ్ళాలి, రైట్? మరి దేవుని ఆకలి తీరాలంటే వాక్యం మీ ఇంట్లో ఉంటుంది, ఉంటుందా? ఎందుకు ఉండదు? అలమరాలు ఒక్కొక్కరికి 2 బైబుళ్ళు ఉంటాయండి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో 2 బైబుళ్ళు ఉంటాయి. అంటే మీ ఇంట్లో వల ఉందా? ఉంది. వాక్యం ఇంట్లోనే ఉంటుంది, నువ్వు ఇంట్లోనే ఉంటావు. మరి లోకము అనే సముద్రానికి వెళ్ళవా? నువ్వింట్లో కూర్చుంటే చేపలు ఎలా వస్తాయి? వల పట్టుకొని సముద్రానికి వెళ్ళి సముద్రంలో వల వేయాలి. అసలు ఇంట్లో నుంచి కదలినప్పుడు ఈ చేపలు ఎలా వస్తాయి? అలాగే ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏదో మొక్కుబడిగా ఆదివారం గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని రావడం తప్ప ఏ రోజు దేవుని కోసం వాక్యం చెప్పి మనుషులను దేవుని వైపు మళ్ళిద్దామని వాక్యం చేతబట్టి బయటకు వెళ్ళిన దాఖలాలి అంటే సువార్త కోసం ఇల్లు కదలరా? కదలరు. కాలు కదపరా? కదపరు. వాక్యం చెప్పరా? చెప్పరు. ఒక కరపత్రం పంచరా? పంచరు. ఇలాంటి వారి వలన దేవుని ఆకలి తీరదు. సువార్త కోసం కదలని వారి వలన దేవుని ఆకలి తీరడం లేదు. ఇక రెండవది, కొంతమంది కదులుతారు, వాక్యం కూడా చేతిలో ఉంటుంది, కానీ ఏముండదు వీళ్ళ దగ్గర? నైపుణ్యం ఉండదు. నైపుణ్యం, వల విసిరే నైపుణ్యం ఉండదు. నైపుణ్యం లేకపోతే చేపలు పడతాయా? పడవు. ముందింట్లో నుంచి కదలాలి, ఆ తర్వాత లోకం అనే సముద్రానికి వెళ్ళాలి, నైపుణ్యం కలిగి ఉండాలి, నైపుణ్యంతో వల విసిరాలి, అప్పుడు వలలో చేపలు పడతాయి, రైట్? అయితే ఇక్కడ కొన్ని మరొకటి ఆలోచించాలి. వలలో చేపలు పడగానే అన్ని తినడానికి పనికొస్తాయనుకుంటే కుదరదు. దేవుడే చెప్పాడు, చెడ్డవి కొన్ని ఉన్నాయట, నానా విధములైన చేపలు,
నానా విధములైన చేపలు, నానా విధములైన చేపలు అంటే మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి, మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి. చెడ్డవి అంటే విషపూరితమైన చేపలు ఉంటాయండి కొన్ని. అప్పుడు ఏం చేస్తాడు, జాలరి తరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలో వేసుకుంటాడట, చెడ్డ వాటిని బయట పారేస్తాడు. ఈరోజు సభలు పెట్టాం కదండి, మూడు రోజులు సభలు పెట్టాడు, మూడు రోజులు వల వేస్తున్నాం ఎవరికి, మీకే. ఈ మూడు రోజుల సభలో ఎవరో ఒకరు పడతారు వలలో, ఎవరో ఒకరు పడతారు. ఆ వలతో సంఘాన్ని నింపుకోవాలి సేవకుడు. అయితే అందులో మంచి చేపలు ఉంటాయి చెడ్డ చేపలు ఉంటాయి. చెడ్డ చేపలు ఎలా ఉంటాయి అంటారా, విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్లో మీటింగ్ పెట్టామండి, 835,000 రూపాయల ఖర్చుతో 5 రోజులు. అనేక మంది దేవుని పిల్లలు వచ్చారు. ఈరోజు ఎండనక వాననక కష్టపడతారండి, ఎంత ఎండైనా పనిచేస్తారు, ఎంత వానైనా పనిచేస్తారు, ఎంత అర్ధరాత్రి అయిన పోస్టర్లకు వెళ్తారు, ఎంత మిట్ట మధ్యాహ్నమైన ఎండలో సువార్తకు వెళ్తారు. మంచి చేపలు, మంచి చేపలు, వల విసిరాం ఆ వలలో పడిన మంచి చేపలు. ఒక చేప పడిందండి, నేను మీతో పాటు వస్తాను, మీతో సువార్తలు పాల్గొంటాను, మీతో పాటు వాక్యం నేర్చుకుంటాను అన్నాడు. వచ్చాడు, రండి మంచిదన్నాను. విశాఖపట్నం వచ్చాడు, మోదవలసి వచ్చాడు, సెమినార్కి వచ్చేసాడు. అక్కడ 10 రోజులు వాక్యం నేర్చుకోవాలి, భోజనానికి 10 రోజులకు సంబంధించిన డబ్బులు కట్టాలి. డబ్బులు నా దగ్గర లేవు అన్నాడు, నేనే కట్టేశాను. ఆ తర్వాత ఒక రోజుండి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నిన్న కట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చాడు అని గొడవ పెట్టుకున్నాడట. నువ్వెవరి తాలూకు అంటే సరిగ్గా నా పేరు చెప్పాడు, సంతోషాన తాలూకు అని. వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగారు, అన్నయ్య మీ తాలూకు అంటే ఎవరో వచ్చాడు, వెళ్ళిపోతాను డబ్బులు ఇవ్వమంటున్నాడు. ఆయనకు ఫోన్ ఇవ్వండి, నేను ఎందుకు వెళుతున్నావు అంటే ఇక్కడ స్నానాలు చేయడానికి ఫెసిలిటీ లేదని నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. దేనికి వెళ్ళిపోతున్నాడట, దేవుని వాక్యం నేర్చుకుందామని 10 రోజులు వచ్చి దేనికి వెనక వెళ్ళిపోతున్నాడట, స్నానం చేయడానికి ఫెసిలిటీ లేదా, కాస్తంత లైన్లో నిలబడాలండి. వేల మంది వస్తారు వాక్యం నేర్చుకోవడానికి, ఒక అరగంట లేట్ అవుతుంది అంటే మనోడు అరగంట కూడా వెయిట్ చేయడనమాట, అంటే సుఖాలలో ఉన్నాడు. చేప పడింది కానీ ఎలాంటి చేప ఇది, పనికిరాదు, సుఖాలకు అలవాటు పడిన చేప. ఈ చేప ఇక్కడ పనికిరాదు, పనికిరాని వాటిని ఏం చేయాలి ఇప్పుడు సేవకుడు, బయట పారేస్తాడు, వెళ్ళిపోతున్నాను నేను, వెళ్ళిపోతాను నేను వచ్చాడు అతను. ఏమండి సంఘంలో చాలామంది వస్తారు, ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం ఉండదు. చేపలు అలాగే ఉంటాయి, ఎప్పుడు అలాగే ఉంటాయి, ఎప్పుడు అలాగే ఉంటాయి, దానివల్ల ఏ ఉపయోగం లేదు దేవుడికి. రైట్, మంచి చేపలు. దేవుని ఆకలి తీరాలంటే మనం వేసిన వలలో మంచి చేపలు ఉండాలి. ఒకవేళ మనం వేసిన వలలో అన్ని చెడు చేపలు ఉంటే దానివల్ల దేవుడి ఆకలి తీరుతుందా, లేదు. మంచి చేపలు ఉండాలి. ఇక ఆ మంచి చేపలు కూడా ఎలా ఉంటాయో తెలుసా అండి, నువ్వు సముద్రంలో వలేసావు, చేపలు పడ్డాయి, ఆ చేపలను తీసి గంపలో వేసుకున్నావు, గంపలో వేసుకున్నవి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి డైరెక్ట్గా తినేస్తావేంటి, దానికి పులుసులు ఉంటాయి, నాసు ఉంటుంది, దాన్ని తినడానికి ఎక్కడ వీలుంటుంది, మొప్పలు ఉంటాయి, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, అప్పుడు ఏం చేస్తారు. ఒక పదునైన కత్తి తీసుకుంటారు, పదునైన కత్తి, ఆ పైన ఉన్న పులుసులన్నింటినీ ఈ కత్తితో శుభ్రంగా తీసేస్తారు. ఆ తర్వాత దాన్ని ముక్కగా కోసి తల దగ్గర తల భాగంలో కోసి ఆ మొప్పలన్నీ తీసేసి లోపలున్న కల్మషం అంతా బయటికి లాగి ప్రేవులు చెత్త చెదర్ అంతా బయటపడేస్తారు. ఇప్పుడు నీటితో శుభ్రంగా కడిగి ఆ తర్వాత దాని దేహానికి ఉప్పు రాసి శుభ్రంగా తోమేస్తారు. కత్తితో పులుసులన్నీ తీసేశారు, ఆ తర్వాత కోసి అందులో ఉన్న కల్మషం అంతా బయటకు లాగారు, నీటితో కడిగారు, మళ్ళీ దాని దేహానికి ఉప్పు రాశారు, శుభ్రంగా బండకేసి రుద్దుతారు. ఆ తర్వాత మళ్ళీ నీటిలో కడుగుతారు, కత్తితో ముక్కలు ముక్కలు ముక్కలుగా కోసేస్తారు. ఆ తర్వాత నీటిలో శుభ్రంగా కడిగిన తర్వాత బాండ్లీలో నూనె పోసి నూనె బాగా వేడించేసి అందులో మసాలా దట్టించి కావలసిన ఉప్పు కారం సమపాళ్లలో ఆ ముక్కలకు దట్టించి కాగుతున్న మసలుతున్న ఆ నూనెలో ఈ ముక్కలు వేస్తే అప్పుడు వస్తుందండి వాసన. మన లాలాజలం నాలుక నుంచి లాలాజలం ఊరవలసిందే, ఎంతటి సువాసనతో గుమాళించి అప్పుడు
అప్పుడు మంచి రుచికలగా రుచికల ఆహారంగా మనం ఆ మొక్కను స్వీకరిస్తాం. ఇది ఇది మన ఆకలి తీరే పద్ధతి, మరి దేవుడు ఆకలి తీరే పద్ధతి. సముద్రానికి వెళ్ళావు, సంఘం అనే నీ ఇల్లు విడిచి, నీ ఇంటిని విడిచి లోకం అనే సముద్రానికి వెళ్ళావు, వాక్యం అనే వల చేత పట్టావు, మంచి నైపుణ్యం నేర్చుకొని వెళ్ళావు, వల విసిరావు, చేపలు పడ్డాయి. చేపలు పడిన చేపలు తినడానికి దేవుడు స్వీకరించడానికి నేరుగా స్వీకరించడానికి ఉండవు, ఎందుకంటే నువ్వు సముద్రంలో పట్టిన చేపలకున్నట్టుగా పొలుసులు నాచు మనుషులకు కూడా ఉంటాయి. పొలుసులు నాచు అదేంటండి అనుకుంటున్నారా? ఇహలోక మాలిన్యం, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ ఏమనుకుంటున్నారు? పొలుసులు నాచు. మరి ఏం చేయాలి? సేవకుడైన పనివాడు. మళ్ళీ పదునైన కత్తి తీసుకోవాలి. ఇదే కత్తి వాక్యమనే పదునైన కత్తి. ఈ వాక్యమనే పదునైన కత్తితో నేత్రాశ, శరీరాశ, జీవపుడంబు, ఈ పొలుసులన్నీ జాగ్రత్తగా తీసేయాలి. ఆ తర్వాత వాక్యమనే ఖడ్గంతో జాగ్రత్తగా కోసి లోపలున్న కల్మషం, ఎన్ని ఆలోచన దురాలోచనలు, అభిమతములు, వ్యభిచారములు, మోసములు, విమతములు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలాంటివెన్నో మనుషుల్లో నుంచి వస్తాయి. అవన్నీ కల్మషం. వాక్యమనే ఖడ్గంతో మనిషిని కోసి తీసుకెళ్ళి బయటికి. ఆ తర్వాత మంచి ఉపదేశం అనే ఉప్పు రాయాలి, క్రీస్తు అనే బండపై బాగా రుద్దాలి. మళ్ళీ వాక్యం అనే కత్తి తీసుకొని మళ్ళీ ముక్కలుగా కోసి జాగ్రత్తగా వాక్యం అనే ఉదక స్నానం చేయించాలి, ఉదక స్నానం. ఆ తర్వాత అగ్ని వంటి మహాశ్రమలలో, అగ్ని వంటి మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమే నూనెగా మీరు ఆలోచించి కష్టాలు అనే కారం చల్లి, ఉపదేశం అనే ఉప్పు వేసి, దేవుని జ్ఞానం అనే మషాల దట్టించి ఆ ముక్కకు సమపాళ్ళలో, ఆ దేహానికి, ఆ చేపకు సమపాళ్ళలో ఇవన్నీ దట్టించి శ్రమలనే నూనెలో ఆ అగ్నిలో వేయిస్తే అప్పుడు దేవుడికి వస్తుంది కదా సువాసన, పరిమళ వాసన, పరిమళ వాసన, పరిమళ వాసన. చెప్పండి ప్రేమల దేవుడు పిల్లలారా, దేవుని ఆకలి తీరడానికి లోకంలో ఉన్న ఒక మనిషిని తెచ్చి దేవుని కోసం ఎలా తయారు చేయాలో చూశారు కదా. వాక్యం అనే ఖడ్గంతో, ఉపదేశం అనే ఉప్పుతో, వాక్యం అనే జీవజలంతో అతన్ని శుభ్రం చేసి అగ్ని వంటి మహాశ్రమలలో అతన్ని వేయించి, అవునండి, అప్పుడండి రుచిగా, అప్పుడు రుచిగా అది ఆ మంటలలో, ఆ వేడిలో, ఆ నూనెలో కరిగిపోవాలి, కాలిపోవాలి. యేసుక్రీస్తు కూడా ఎలా అయిపోయాడో, అర్పణ అయిపోయాడో ఒకసారి మీరు చూడగలిగితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి దేవునికి పరిమళ వాసనగా ఉండుటకు తను తానే, మీరు చదవండి, దూరం ఎక్కడి నుంచో వినపడడం లేదు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. పరిమళ వాసన మంచి రుచికరమైన పదార్థంగా, పరిమళమైన వాసన కలిగిందిగా తను తాను దేవుడికి అర్పించేసుకున్నాడు. అలాగే మీరును తను తాను దేవుడికి అర్పించేసుకున్నాడు. ఒకనాడు కాయలు, పండ్లు ఇశ్రాయేలు తీసుకొచ్చారు, అవి ఆయన ఆకలి తీర్చలేదు, ఆయన తినలేదు. 2000 సంవత్సరాల క్రితం యేసు వచ్చాడు. దేవుని ఆకలి దేని వలన తీరుతుందో తెలుసుకున్నాడు. అనేకులను తన వాక్యం అనే వలతో దేవుని చెంతకు చేర్చాడు. ఆ తర్వాత తను తానే యాగం అయిపోయాడు, బలైపోయాడు, దేవునికి అర్పణ అయిపోయాడు. అలాగే అపొస్తలులు కూడా అనేకులను దేవుని చెంతకు చేర్చారు. ఆ తర్వాత తమకు తాముగానే అర్పణ అయిపోయారు. మరి మనం కూడా అలాగే మారిపోవాలి, నలిగిపోవాలి దేవుడి కోసం, అర్పణ అయిపోవాలి, నలిగిపోవాలి. ఏమండి దేవుని ఆకలి తీరే పద్ధతి ఇది. ఈరోజు అనేక మంది సంఘాల నుంచి కదలటం లేదు, అలాంటి వారి వలన ఆకలి తీరటం లేదు. అనేకులు సంఘం నుంచి వెళుతున్నా సరైన బోధ లేక, నైపుణ్యం లేక చేపలను పట్టడం కాదు కదా చెదర కొడుతున్నారు. అలాంటి వారి వల్ల దేవుని ఆకలి తీరదు. కొందరు నైపుణ్యం కలిగి వెళ్ళి చేపలను పట్టిన అందులో మంచి చేపలు ఉండడం లేదు, దానివల్ల దేవుని ఆకలి తీరటం లేదు. ఇక దేవునికి ఆకలి తీర్చడానికి ఎంత కష్టపడ్డాడు సేవకుడు చివరిగా మీరు చూశారు. ఇక మరొక సంగతి మీరు ఆలోచించాలంటే,
సంఘం నుంచి కదిలి మంచి నైపుణ్యంతో చేపలు పట్టి మంచి చేపలను తీసుకొచ్చి దేవునికి అర్పణ ఇవ్వవలసిన అనేకులు ఒక తప్పు చేస్తున్నారు. దేవునికి చెందవలసిన ఆహారాన్ని దేవునికి చెందకుండా చేస్తున్నారు. వాళ్ళు ఎవరు చూస్తారా? యెషయా గ్రంథం 9:16. యెషయా గ్రంథం 9:16 చదవండి దయచేసి. ఈ జనుల నాయకులు, జనుల నాయకులు అంటే రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం లేదు. జనుల నాయకులు అంటే సంఘ కాపరి, వాక్యం ప్రకటించే బోధకుడే సంఘానికి నాయకుడు. ఆ రోజు ఇస్రాయిల్ సంఘ నాయకుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించేవారు. త్రోవ ఎందుకు తప్పిస్తారు? స్కూల్కు ఆటోలో పిల్లాడిని రోజు ఈ త్రోవలో తీసుకెళ్తాడు. ఇటే స్కూల్ ఉంది. ఏ మార్చి మరో రూటుకు తీసుకెళ్తున్నాడంటే ప్రమాదం ఉంది. ఆ బాబుకి ఏదో ప్రమాదం తలపెట్టాడు, కిడ్నాప్ చేస్తున్నాడు, ఏదో బ్లాక్మెయిల్కి సిద్ధపడుతున్నాడు, లేదా బిడ్డను చంపేస్తాడు. ప్రమాదం ఉంది. మార్గం ఎందుకు తప్పింది అటు? హెలికాప్టర్ మార్గం ఎందుకు తప్పింది రాజశేఖర్ రెడ్డి గారికి? ప్రమాదం పొంచి ఉంది. దేవుని సేవకులుగా ఉన్న అనేకులు, కొందరు నాయకులుగా ఉన్నవారట, త్రోవ తప్పిస్తున్నారట. అంటే దేవుడికి చెందవలసిన ఆహారాన్ని త్రోవ తప్పించేశారు. మధ్యాహ్న భోజన పథకం పేరుతో కొన్ని లారీల లారీల బస్తాలు ప్రభుత్వం విడుదల చేస్తే అవి దారి తప్పించేసి కొందరు నాయకులు అమ్మేసుకున్నారు. దారి తప్పించి దేవుడికి చెందవలసిన ఆహారాన్ని కొందరు నాయకులు ఏం చేస్తున్నారు తెలుసా? సంఘ కాపర్లు అనబడిన నాయకులు త్రోవ తప్పించేస్తారు. తప్పించేం చేస్తున్నారు? అలా త్రోవ తప్పించి తమ వెంట తీసుకెళ్తున్నారు. అలా వారిని ఎవరు వెంబడిస్తారు? అలా వెంబడించిన వారు ఈ నాయకుల చేత మింగబడుతున్నారట, అంటే మింగేస్తున్నారు. ఇది చూసినప్పుడు అండి, చిన్నప్పుడు చదువుకున్న ఒక కథ జ్ఞాపకం వచ్చిందండి. ఒక కొంగ చెరువులో నిలబడి చేపల కోసం, చేపలున్న చెరువులో నిలబడి చేపలను తినకుండా ఒంటికాలు మీద జపం చేస్తుందట. చేపలు మొదట భయపడి దూరంగా వెళ్ళాయి. 2 రోజులు చూశాయి. జపం చేస్తూ కన్నీరు గారుస్తుంది కానీ దగ్గరకు రావడం కానీ చేపలు తినడం కానీ చేయటం లేదు. కొంగ కాలు దగ్గరకు వెళుతున్నాయి, అయినా ఏం చేయటం లేదు. అప్పుడు అడిగే డౌట్ వచ్చి, కొంగబావా, నువ్వు మమ్మల్ని తినాలి కదా, ఎందుకు జపం చేస్తున్నావు, ఎందుకు కన్నీరు కారుస్తున్నావు అని అడిగితే, అప్పుడు కొంగ అందట, 4 జాలర్లు రావడం చూశాను, వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసా? 4 రోజుల్లో ఈ చెరువునంతా పట్టేయాలి, చేపలన్నింటినీ పట్టేయాలని వాళ్ళు మాట్లాడుకున్నారు. మీరేమైపోతారు అని మీ గురించి నేను ఏడుస్తున్నాను, కన్నీరు కారుస్తున్నారు, దేవుడికి ప్రార్థిస్తున్నాను అన్నాడు అని అందక కొంగ. అప్పుడు చేపలన్నీ అనుకున్నాయట, అమ్మో మేమంటే ఎంత ప్రేమ కొంగబావుకి, ఇది దొంగబావని తెలీదు. మరి ఏం చేయమంటావు చెప్పు కొంగబావా, నువ్వేం చేయమంటావు చెప్పు అంటే, నాకు తెలిసిన కొలను ఒకటి ఉంది, అది ఎప్పటికీ ఎండిపోదు. మరి మీరందరూ ఒకేసారి వస్తే నేను తీసుకెళ్ళలేను కనుక, ఒక్కొక్కరు రండి, ఒక్కొక్కరిని నా నోటకరిచి తీసుకెళ్తాను, ఆ కొలంలో విడిచిపెడతాను రండి అంటే, చేపలన్నీ పోటీ పడుతున్నాయట, ముందు నేను అని. ఒక్కొక్క చేపను పట్టుకెళ్ళటం, కొలంలో వేసిందా కొండ మీద పెట్టుకుందా? కొండ మీద పెట్టి శుభ్రంగా మింగేసి ఆ తర్వాత మళ్ళీ వచ్చింది, ఏం బావా మా వాడిని క్షేమంగా విడిచిపెట్టి వచ్చావా? క్షేమంగా వెళ్ళాడు, మరి నెక్స్ట్ ఎవరు? నేను. ఇలా వరుసగా ఒక తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకటి తినేస్తున్నాయి. అనేకులు దేవునికి చెందవలసిన ఆహారాన్ని దేవునికి చెందనివ్వట్లేదట, త్రోవ తప్పించేస్తున్నాయి. చెప్పండి ప్రేమని దేవుని పిల్లారు, దేవుని ఆకలి తీర్చే మనిషిగాను ఉన్నావా? లేదా దేవుని ఆకలి తీర్చడానికి సేవకుడిగా సమాజంలోనికి వెళ్ళగలిగిన వాడిగా ఉన్నావా? లేదా నీకు నీవే అర్పణ కాగలిగిన వాడిగా ఉన్నావా? ఎన్నాళ్ళు సమాజానికి దేవుని జ్ఞానం తెలియదు, దేవుడేంటో తెలియదు, దేవుని గూఢమైన సంగతులు తెలియదు, దేవుని రహస్యాలు తెలియదు. లోకానికి ఏ మహాజ్ఞానం తెలియదో అది ఆత్మ వల్ల దేవుడు మనకు బయలుపరిచాడు. దేవుని ఆకలి, యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి దేవుని ఆకలి తీర్చాడు. మనం కూడా సజీవంగా దేవునికి బలి అయిపోవాలి. రోమపత్రిక 12:1 ముగించేసుకుందాం. రోమపత్రిక 12:1 రోమపత్రిక 12:1 కాబట్టి పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరాలను, ఆయనకు కావలసిన ఆహారం అదే, మీ శరీరాలను అది కూడా ఎలాగూ సజీవంగా
ఒక భక్తుడు దేవత ముందుకెళ్ళి తల్లారి కేసుకుంటున్నాడు, నాలుక కోసుకుంటున్నాడు, అది కాదు కావాల్సింది. సజీవంగా, సజీవంగా అంటే నువ్వు బ్రతికుండగా దేవునికి బలైపోవాలి, దేవుని కోసం నలిగిపోవాలి, దేవుని కోసం యాగమైపోవాలి, బ్రతికుండి కూడా బ్రతికుండి అయిపోవాలి. అప్పుడప్పుడు అంటుంటాం వాడి జీవితం బలైపోయిందిరా, ఎందుకో ఫలానా ఆవిడని చేసుకున్నాడురా, ఫలానా ఆవిడని చేసుకుంటే బలైపోయినట్టే అయిపోయినట్టే, ఫలానా అమ్మాయి జీవితం బలైపోయింది ఎందుకు, ఒక మూర్ఖుని చేసుకుంది. మన జీవితాలు ఎవరికో బలి చేస్తున్నాం, దేవుని కోసం బలవ్వలసిన జీవితాలు మూర్ఖులైన మనుషుల కోసం బలి చేసుకుంటున్నామండి. పిల్లల కోసం నీ జీవితం అంతా బలైపోతుందా, భార్య కోసం నీ జీవితం అంతా బలైపోతుందా, దేశం కోసం నీ జీవితాన్ని బలి చేసుకుంటున్నావా, మతం కోసం నీ జీవితాన్ని బలి చేసుకుంటున్నావా, లేదా వ్యర్థమైన కులం కోసం నీ బ్రతుకంతా పాడు చేసుకుంటున్నావా? దేవుని సేవలో నీ జీవితం నలిగిపోవాలి, అరిగిపోవాలి, అయిపోవాలి. ఇక చావు కూడా దేవుని సేవలోనే రావాలి, దేవుని వాక్య ప్రకటనలో చావు రావాలి. అదే అప్పుడు దేవుని ఆకలి తీరినట్టు, అనేకులను దేవుని చెంతకు నువ్వు చేర్చు, దేవుని ఆకలి తీరినట్టు. ఈ సమాజానికి తెలియని దేవుని మహాజ్ఞానమితే. రేపటి దినం, మరుసటి దినం మరిన్ని సంగతులు నేర్చుకుందాం. అనేకులను తీసుకొని రండి, ఈ జ్ఞానాన్ని నేర్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలు సత్యం కోసం వచ్చారు, నిలబడ్డారు, కూర్చున్నారు. మీ మహాజ్ఞానం, మిమ్మల్ని గూర్చిన మహాజ్ఞాన సంగతులు లేఖనములలో నుంచి మీ పిల్లలకు సవివరంగా చెప్పగలిగారు. మీ పిల్లలు విని విస్మరించక అర్థం చేసుకొని స్వీకరించి తమ బ్రతుకు కాలమందు పాటించి మీ ఆకలిని తీర్చే గొప్పవారిగా ఉండగలిగినట్లు కృప దయచేయండి. ఇంతటి మహాకార్యక్రమానికి నడుం కట్టిన మీ పిల్లలు, ఏపీఎస్పి క్యాంప్ క్రైస్తవ సహోదరులు, మా సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఉందని మాకు తెలుసు, వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయని మాకు తెలుసు నాయన. మీ పిల్లల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, ఆయుర ఆరోగ్యాలతో దీవించండి తండ్రి. ఈ కార్యక్రమం వెనక ఎంతమంది పిల్లల కష్టం ఉందో, ఎంతమంది కష్టపడ్డారో, ఎంతమంది ప్రార్థించారో, ఎంతమంది సహకరించారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లోకంలో ఎండలు మండిపోతున్నాయి, అనేకులైన మీ పిల్లలు వెలవెల్లాడిపోతున్నారు, అనేకులు మృత్యువాత పడుతున్నారు. ఈ భయంకరమైన ఎండలను నీతిమంతులైన మీ పిల్లల కోసం తగ్గించండి. 10 మంది నీతిమంతులు ఉంటే సొదొమ గొమొర్ర పట్టణాలను కాపాడుతామన్నారు తండ్రి. సత్యం కోసం పాటుపడే ఎందరో మీ పిల్లలు నీతిమంతులు పనిచేస్తున్నారు, వారి ముఖం చూసేనైనా ఈ భయంకరమైన ఎండల దాటిని తగ్గించండి. అనేకులు మీ వాక్యం వినగలిగినట్లు సానుకూలమైన అవకాశం కల్పించండి. వృతాప్యంలో ఉన్నవారు ఎండలకు అల్లాడిపోతున్నారు, కనికరం చూపించండి తండ్రి. ఈ సభలో వెనకున్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకున్నామని మరొకసారి అర్థిస్తూ రేపటి దినం, మరుసటి దినం కూడా విజయవంతం చేయమని, ఇంతటి గొప్ప జ్ఞానానికి మాకు శిక్షణనిచ్చి స్ఫూర్తిగా నిలిచిన మీ కుమారుడు పిడి సుందరరావు గారిని జ్ఞాపకం చేసుకున్నామని, మీ చిత్తానుసారంగా మేలును అనుగ్రహించమని కోరుతూ, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను మీ బిడ్డకిచ్చి అనేక సభలలో విస్తారంగా మాట్లాడగలిగినట్లు కృపదయ చేయమని, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.